నిన్నటి రోజున కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అన్న నామం గురించి కొంత విషయాన్ని మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. కొంత విషయాన్ని నేను ఎందుకంటున్నాను అంటే, ఇప్పుడు లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం గురించి పూర్తిగా చెప్పినట్లు కాదు. ఎందుకంటే ధ్యానంలో ఎన్నో విషయాలు ద్యోతకం చేసుకుని అనుభవించినటువంటి పెద్దలు ఉన్నారు. అందుకని ఆ విషయం అక్కడతో పూర్తిగా చెప్పేశాము అని చెప్పడం కుదిరేటటువంటి విషయం కాదు. తరువాతి నామంలో అంటారు, అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత. అమ్మవారి యొక్క లలాటము అంటే నుదురు గురించి మాట్లాడుతున్నారు. మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మనిషి అనుభవించేటటువంటి సమస్తమైనటువంటి రసములు అంటే అతను ఉన్నటువంటి స్థితులు కన్నుల ద్వారా వ్యక్తమవుతాయి. ఒక శృంగార రసం కన్నుల చేత తెలుస్తుంది, భయం కన్నుల చేత తెలుస్తుంది, లేకపోతే అతను పొందినటువంటి అతను పొందుతున్నటువంటి హాస్యము చేత కలిగినటువంటి సంతోషం కన్నుల చేత తెలుస్తుంది. రెండు మాత్రం నుదుటి చేత తెలుస్తాయి. ఒకటి, అతను దేని గురించైనా కొద్దిగా చికాకులో ఉన్నాడా అంటే సమస్య చేత కలిగినటువంటి దుఃఖము, లేదా ఆ సమస్యకు పరిష్కారము దొరకకపోవడం చేత కలిగినటువంటి పరితాపం. ఇప్పుడు సాధారణంగా అలా ఉంటే ఏమిటంటే కొంచెం ముఖం చిట్లించుకున్నట్టుగా ఉండి అని ఉంటారు. అంటే ముఖం లలాటము ముడత పడుతుంది, ఎందుకంటే ఇలా కుంచుకుంటారు. ప్రసన్నంగా ఉన్నారని గుర్తు ఏంటంటే లలాటం విచ్చుకొని ఉంటుంది, అంటే ఏమి ముడత పడకుండా ఉంటుంది. అందుకని లలాటము చేత రెండు తెలుస్తుంటాయి, పరితాపమును పొంది ఉన్నాడా, ఏదైనా సమస్యకి విరుగుడు దొరకక ఆలోచనాముద్రలో ఉన్నాడా, లేకపోతే అటువంటి స్థితి లేకుండా ప్రసన్నంగా ఉన్నాడా. ఈ రెండు నుదుటి చేత తెలుస్తాయి. మన నుదురు పుట్టినదాదిగా శరీరం విడిచిపెట్టే లోపల ఎన్ని మాటలో అలా ముడత పడుతుంది, ఎన్ని మాటలో ప్రసన్నంగా ఉంటుంది, దానికి లెక్క లేదు. అసలు ఎన్ని మాటలు ముడత పడుతుందో అన్నది. అమ్మవారి యొక్క లలాటమును దేని కొరకు చూడాలి, అమ్మవారి లలాటము ఎలా ఉంటుందని చెప్పారు. మీరు చూడండి, సాధారణంగా లోకంలో ఉండేటటువంటి ప్రధానమైన ఇబ్బంది అంతా ఎక్కడ అంటే ఈ రెండింటి చేతే ఉంటుంది. ఒకటి, నేను ఇవాళ ప్రసన్నంగా ఉన్నానండి అంటాడు. అలా అన్నాడని ఇంకో అరగంట తర్వాత ఉంటాడని మీకు నమ్మకం ఏముండదు. ఆ తర్వాత మీరు వెడితే కొంచెం చికాగ్గా ఉన్నానయ్యా అంటాడు. నేను ఎప్పుడు చికాగ్గా ఉంటాడో తెలియదు, ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడో తెలియదు. ఆయనకి తెలిస్తే మీకు చెప్తాడు, ఆయనకే తెలియదు. కాబట్టి ఆ లలాటము ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందో ఎప్పుడు పరితాపముతో ఉంటుందో ఎవరు గుర్తుపట్టలేరు. కానీ అమ్మవారి లలాటమును గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి దానివల్ల మీకేం అర్థం అవ్వాలి? మీ యొక్క పరితాపమునకు ఉపశాంతి అమ్మవారి లలాట దర్శనము చేత ఉన్నది. ఎవరికైనా పరితాపం ఉందనుకోండి, ఏదైనా ఆ పరితాపమునకు ఉపశాంతి దేనివల్ల కలుగుతుంది అంటే అమ్మవారి యొక్క లలాట భాగమును తదేకముగా చూసి నమస్కారం చేస్తే వారి పరితాపము ఉపశమిస్తుంది. ఆవిడ యొక్క లలాటం ఎలా ఉంటుంది అంటే, మీరు వెళ్ళి దర్శనం చేయడం అనేటటువంటిది మంచిదే, నేను కాదన్ను, కానీ మీరు ఎప్పుడైనా ఏకాంతంలో దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారి యొక్క లలాట దర్శనము చేయలేనటువంటి స్థితిలో ఉండగా అమ్మవారి లలాటమును ఒక్కసారి మనస్సులో దర్శనం చెయ్యాలి అని అనిపిస్తే, అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఎప్పుడూ వెళ్ళి దర్శనం చేయడం కాదు, చేసిన దర్శనము యొక్క అనుభూతి ద్యోతకము కావాలి. మంచు ముక్క ఇలా ఉంటుంది, మంచు ముక్క అలా ఉంటుంది అని నేను మీకు ఎంతో వర్ణన చేసి చెప్పాను అనుకోండి, ఆహా అలా ఉంటుందా ఇలా ఉంటుందా, ముట్టుకుంటే చల్లగా ఉంటుందిట అంటారు. ఒక మంచు ముక్క తెచ్చి మీకు తగల్చాను అనుకోండి, అబ్బా ఎంత చల్లగా ఉందో అంటారు. అంటే అనుభూతి వేరు, అర్థం చేసుకోవడం వేరు. అర్థం చేసుకోవడం మంచిదే, అర్థం చేసుకోకుండా దర్శనం చేసుకోవడము మంచిదే, కానీ అర్థం చేసుకోకుండా చేసినటువంటి దర్శనంది చాలా తక్కువ స్థాయి అయితే అర్థం చేసుకున్న తరువాత చేసినటువంటి దర్శనం అంతకన్నా పై స్థాయిలో ఉంటుంది. దీనికన్నా పై స్థాయిలో ఉండేటటువంటిది ధ్యానమునందు మీరు పొందేటటువంటి అనుభూతి. అమ్మవారి యొక్క లలాట దర్శనము చేత మీరెటువంటి అనుభూతిని పొందుతున్నారు అన్నది మీరు గమనించవలసినటువంటి విషయం. దీనికి వ్యాస భగవానుడు, మీరు జాగ్రత్తగా ధ్యానం చెయ్యగలిగితే మీకు చాలా చమత్కారంగా కొన్ని కొన్ని మీరు ధ్యానం చెయ్యడానికి అవసరమైనటువంటి సూచనలను అందించాడు ఈ నామంలో.
ఆయన అన్నాడు అమ్మవారి యొక్క లలాటము అష్టమి నాటి చంద్రుని వలె ఉంటుంది అని అన్నాడు. విభ్రాజ, విభ్రాజ అంటే ప్రకాశించుచున్నది, అళిక స్థల శోభిత, లలాటము అలా శోభించుచూ ప్రకాశించుచూ ఉన్నది. ఇప్పుడు అష్టమి నాటి చంద్రుడు అన్నప్పుడు మనకి చంద్రుడికి శుక్లపక్షం ఉంది, చంద్రుడికి కృష్ణపక్షము ఉంది. శుక్లపక్షంలోనూ ఒక అష్టమి వస్తుంది, పాడ్యమి విదియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి వస్తుంది. ఇప్పుడు ఇవాళ పంచమి, షష్ఠి సప్తమి దాటితే అష్టమి వస్తుంది. అలాగే కృష్ణపక్షం పూర్తయిపోతుంది, అమావాస్య వచ్చేస్తుంది, తర్వాత శుక్లపక్షం మొదలవుతుంది. శుక్లపక్షంలో కూడా అష్టమి వస్తుంది, పాడ్యమి విదియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి. ఇది నేను పెద్ద మీకు వివరణ చేయవలసిన అవసరం ఏమి ఉండదు, మీ అందరికీ తెలుసు. శుక్లపక్షంలోనూ అష్టం ఉంటుంది, కృష్ణపక్షంలోనూ ఒక అష్టం ఉంటుంది. శుక్లపక్షంలో అంటే చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, కృష్ణపక్షంలో అంటే తరుగుతూ ఉంటాడు. ఇప్పుడు శుక్లపక్షంలో ఉన్నటువంటి అష్టమి నాటి చంద్రుడిలా ఉంటుందా, కృష్ణపక్షంలో ఉన్న చంద్రుడిలాంటి చంద్రుడిలా ఉంటుందా? మీరు నన్ను ఒక మాట అడగచ్చు, శుక్లపక్షంలో ఉన్న చంద్రుడు కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడు అని మీరు ఎందుకు రెండుగా విడదీశారండి? అసలు శుక్లపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడిలా కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడు ఉండడా? మనం సహస్రచంద్ర దర్శనోత్సవాలని 80 ఏళ్ళ దగ్గరికి వస్తే చేస్తారు. మనం ఎన్నో మాటలు చంద్రుల్ని చూసి ఉంటాం కదా అందరం. మీరు కొంచెం చెప్పండి, శుక్లపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడికి కృష్ణపక్షంలోని అష్టమి నాటి చంద్రుడికి ఏమైనా తేడా ఉంటుందా? ప్రసాద్ బాబు గారు ఒక్కలా ఉంటారా? ఇది చమత్కారం. ఏమిటో తెలుసా అండి? ఈ ప్రశ్న ఎందుకు వేయించారంటే వ్యాస భగవానుడు దీనికి పెద్ద ఎవరో చెప్పక్కర్లేదురా, నువ్వు చూడాలని జ్ఞాపకం పెట్టుకుంటే నువ్వే చూడవచ్చు. ఎన్ని అష్టమి నాటి చంద్రుళ్ళు మనం చూసుంటాం ఇప్పటికీ? ఎన్నో చూసుంటాం. ఖచ్చితంగా శుక్లపక్షంలో అష్టమి నాటి చంద్రుడు ఇలా ఉంటాడు, కృష్ణపక్షంలో అష్టమి నాటి చంద్రుడు ఇలా ఉంటాడు, కాబట్టి అమ్మవారి లలాటం ఇలా ఉంటుంది అని వెంటనే చెప్పగలిగారు అనుకోండి, అంటే మీరు చంద్రబింబాన్ని పరిశీలనం చేస్తున్నారు అని గుర్తు. మీరు చంద్రబింబాన్ని పరిశీలనం చెయ్యట్లేదు అనుకోండి, మీకు ఈ మాట చెప్పగానే ఎన్నాళ్ళు పడుతుంది ధ్యానం చేయడానికి? అదైనా చెప్పగలిగినా కదండి, 1 నెలాళ్ళు పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే మీరు కృష్ణపక్షంలో వచ్చే అష్టమి నాటి చంద్రుడిని శుక్లపక్షంలో వచ్చే అష్టమి నాటి చంద్రుడిని చూడాలి. చూడాలంటే 1 నెల రమారమి పడుతుంది. పోలీస్ అష్టమి నాడు మొదలెట్టాం, 1 నెల అనుకోండి రమారమిగా, 1 నెలాళ్ళు పడితే ఎప్పుడు శుక్లపక్షంలో మీరు చూశారనుకోండి, ఆ ఇలా ఉన్నాడు చంద్రుడు అని గుర్తెట్టుకున్నారనుకోండి, మళ్ళీ ద్వాదశి నాటికి మర్చిపోతారు. కాబట్టి అప్పుడు మళ్ళీ కృష్ణపక్షంలో ఆయన్ని చూసి శుక్లపక్షంలో ఆయన్ని ఎలా ఉన్నాడంటావు అని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. అందుకని ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఓ కాగితం మీద మీరు గీసుకోవలసి ఉంటుంది, గీసుకుని అంటే పెట్టుకోవాలి. మళ్ళీ శుక్లపక్షంలో అష్టమి నాడు కూడా చంద్రుణ్ణి చూడాలి. మీరు చూసి ఇద్దరినీ వేసి చూసుకోవాలి. వేసి చూసుకుని ఇప్పుడు అమ్మవారి యొక్క లలాటమును ఊహించాలి. ఇప్పుడు అమ్మవారి లలాటం చూడడానికి గుళ్ళో కడతాను అనకూడదు, ఇక్కడ చూడాలి, ఇక్కడ చూసేయగలగాలి. ఎందుకని మీ లలాటం ఎలా ఉంటుందో ఇంచుమించు అమ్మవారి లలాటము అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారి లలాటాన్ని చూడాలి మనస్సులో, కళ్ళు మూసుకుని ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఇందులో ఈ రెండింటిలో ఏది చూడాలి, ఆ ఇది అని కనిపెట్టాలి. ఇప్పుడు చెప్పండి, మీతో 1 నెలాళ్ళు తపస్సు చేయించాడా లేదా వ్యాస భగవానుడు? 1 నెలాళ్ళు వసిన్యాది దేవతలు మీతో ప్రయత్నం చేయించారా? 30 రోజులు మీరు చంద్రబింబాన్ని చూసి జ్ఞాపకం పెట్టుకోవడం వల్ల మనసులో అమ్మవారి లలాటం చూసి, పోని జ్ఞాపకం ఉంటే మంచిదే, జ్ఞాపకం లేకపోతే పుస్తకం మీద చూసి ఇలా ఉంటుంది అని మీరు గుర్తుపట్టగానే మీరు గీసుకున్న బొమ్మలో అమ్మవారి యొక్క నుదురు మీకు కనపడుతుంది. ఇక్కడ ఆ కనపడినటువంటి మరుక్షణమే పరితాపమునకు ఉపశాంతి ఉంటుంది. పరితాపోపశాంతి అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇది దీర్ఘకాలం ఉండేటటువంటి పరితాపములు ఉంటాయి కొన్ని, ఇవి జీవితాంతం అనుభవిస్తూనే ఉంటారు దుఃఖం. ఇలా అనుభవించవలసినటువంటి పాపం 1 జన్మతో పోయేటట్టు ఉండదు, అది 8 జన్మలో అనుభవించవలసి ఉంటుంది. అలా అనుభవించవలసినటువంటి పరితాపం ఏదుందో దాన్ని మీరు అలా చూసిన ఉత్తర క్షణంలో తీసేస్తుంది అమ్మవారు. అంటే ఇంకా ఆ పాపం ఉండదు, ఆ పాపం దగ్ధమైపోతుంది.
ఆ పాపం దగ్ధమైపోతే మీరు ఆ ఇబ్బంది పడవలసినటువంటి అవసరం ఇక ఉండదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇది కేవలం ఏదో అమ్మవారి లలాటం గురించి చెప్పడానికి ప్రయత్నం చేశారా, అమ్మవారి లలాటం గురించి చెప్పి మన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారా? అంటే మన్ని ఉద్ధరించడానికే ఖచ్చితంగా ప్రయత్నం జరుగుతోంది. అయితే మీరు అష్టమి నాడు ఒకటి చూడండి, అష్టమి నాడు ఒకటి చూడండి, నేను చెప్పేసి చది పెద్ద విశేషమేం కాదు, ఏ అష్టమి నాటి లలాటంలా ఈ అమ్మవారి యొక్క నుదురు ఉంటుంది అన్నది కూడా నేను మీకు చెప్పేసేయచ్చు. దానివల్ల మీరు ఒక నెల్లాళ్ళు పోయిన తర్వాత రెండు అష్టముల నాటి చంద్రబింబాలను చూసుకుని ఓ కాగితం మీద గీసుకుని ఆ నువ్వు చెప్పింది నిజమే అని అంటే అనొచ్చు, లేకపోతే మీరు తర్వాత దాని గురించి ఇంకా బాగా ధ్యానం చేసుకోవచ్చు. అలా తర్కానికి ఏం అవకాశం లేదు కాబట్టి. కానీ నేను ఇప్పుడే ఈ క్షణంలోనే మీకు ఏదో అందించే ప్రయత్నం చేస్తాను అని మీరు నమ్మి ఉండి ఉంటారు, అందుకని నేను ఆ ప్రయత్నం మీకు ఒక్కసారి చేసేటటువంటి అవకాశం తీసుకుంటాను. అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత అంటే శుక్లపక్షంలో ఉండేటటువంటి అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడు అంటే ఆయన బోర్లింగ్, ఆయన ఇలా ఉంటాడు, ఇలా ఉండి ఇలా. అంటే నేను మీకు అర్థమైందో లేదో ఇంకా నేను మీకు బాగా చెప్పాలి అంటే అసలు ఇక్కడ కిరీటంలో అదిగో చూడండి, కిరీటంలో పైన చంద్రవంక ఉంది, ఆ పైన చంద్రరేఖ ఉంది అమ్మవారి పైన, ఆ చంద్రరేఖకి ఇలా పైన ఒక గీత గీస్తే ఎలా ఉంటుందో శుక్లపక్షంలో అష్టమి నాటి చంద్రబింబం ఖచ్చితంగా సగానికి అలా ఉంటుంది. అది శుక్లపక్షంలో ఉండేటటువంటి చంద్రబింబం. కృష్ణపక్షంలో ఉండేటటువంటి చంద్రబింబం దాన్ని మీరు ఖచ్చితంగా తిరగేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే అది ఇలా ఉంది, ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకా తేలిగ్గా చెప్పాలంటే కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రబింబంలా నుదురుంది అని కదా అన్నాను. ఇప్పుడు అమ్మవారి నుదురు చూడండి, అక్కడికి ఏమైంది అమ్మవారి నుదురు? కృష్ణపక్షంలో ఉన్నటువంటి చంద్రబింబంలా ఉంది. ఇప్పుడు కృష్ణపక్షంలో ఉన్న చంద్రబింబాన్ని, అష్టమి నాటి చంద్రబింబాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుంటే ఆ చంద్రబింబం వంక చూడగానే మీకు అమ్మవారి యొక్క నుదురు కనపడుతుంది. చంద్రబింబం అష్టమి నాటి చంద్రబింబం కానివ్వండి, ఏది కానివ్వండి, చల్లతనాన్ని కలిగి ఉంటుంది. ఆ చల్లతనం ఏదో తెలుసా అండి? పరితాపము చేత వేడి ఉంటుంది, అది తీరిపోతే మనసు చల్లబడిపోతుంది. ఆ చంద్రుడి యొక్క చల్లతనమే మీరు కృష్ణపక్షంలోని అష్టమి నాటి చంద్రబింబంలో అమ్మవారి యొక్క లలాటమును చూడగలిగితే ఉత్తర క్షణంలో మీకు పోయిన పరితాపం, మీ పాపం నశించిపోయిందన్నమాట. అయితే ఆ చంద్రవంకలో మీరు అమ్మవారి యొక్క నుదురు చూడగలగాలి. అమ్మవారి నుదురు అమ్మవారి నుదురు చూడడానికి అవకాశం ఏమిటి? మీరు ఇక్కడ ప్రతిరోజు చూస్తున్నారు చక్కగా తల్లి నుదురు. ఈ నుదురు చూసినప్పుడు మీకు స్పష్టంగా తెలిసిపోతుంది, ఓ విశాలంగా ఉంది పాలభాగం, చాలా చిన్న పాలభాగం ఉందనుకోండి. నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు, అది సాముద్రిక రీత్యా దోషం. పాలభాగం విశాలంగా ఉందనుకోండి, విశాలమైనటువంటి పాలభాగం ఉంటే అది చాలా గొప్ప సాముద్రిక లక్షణం. అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా, ఇలా ఉండి గీత గీస్తే ఎలా ఉంటుందో అలా విశాలమైన పాలభాగంతో అమ్మవారి యొక్క లలాటము ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సాముద్రికం రీత్యా కూడా తల్లి, సాముద్రికం ఆవిడికి సరిపోవడం ఏమిటండి, ఆవిడే సాముద్రికాన్ని శాసిస్తుంది, అన్నిటికీ సరిపోయేటట్టే ఆ తల్లి ఉంటుంది అంతే. కాబట్టి పరమప్రసన్నురాలై మనందరినీ ఉద్ధరించగలిగినటువంటి జగదీశ్వరి అయి జగదంబయ్ ఆ తల్లి ఉన్నది. ఇది మీరు లోపల గుర్తుపట్టగలగడానికి దీనికి మన వాళ్ళు అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత. మీకు ఈ అవకాశం ఎన్నాళ్ళల్లో వచ్చేస్తోంది? అది పెద్ద ప్రశ్నే. 3 రోజుల్లో వస్తోంది. ఇవాళ పంచమి, షష్ఠి సప్తమి, అష్టమి నాటి సాయంకాలం మీరు చూడగలరు. కాబట్టి రేపు ఎల్లుండి మీరు జాగ్రత్తగా ఊరుకోగలిగితే, మబ్బు లేకపోతే మీరు
అష్టమినాటి చంద్రబింబంలో అమ్మవారి యొక్క లలాట దర్శనం చేసి లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం వింటున్నందుకు ఇప్పుడే ఇక్కడే మీరు దానికి సంబంధించినటువంటి ప్రయోజనాన్ని పొందగలరు. కనుక చూడండి, ఇది అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత. అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. ఇది మీకు అర్థమైందనుకోండి బాగా, అష్టమి నాటి చంద్రరేఖని మీరు పట్టుకోగలిగితే మీకు ధ్యానమునందు కూడా మీరు అమ్మవారి యొక్క లలాటమును చూడగలరు. ధ్యానంలో చూడడం వల్ల వచ్చే విశేషం ఏమిటంటే, మీరు మామూలు బాహ్యంలో చూసినప్పుడు దూరంగా ఉన్నట్టుంటుంది, ధ్యానంలో చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడే సాక్షాత్కరిస్తుంది. ఇక్కడే సాక్షాత్కరించినప్పుడు బహు దగ్గరగా ఇక్కడే అమ్మవారి యొక్క లలాటాన్ని మీ ఆజ్ఞాచక్రం మీద మీరు చూడగలుగుతారు. చూసినప్పుడు మీరు పొందేటటువంటి ప్రయోజనం బహు విస్తారంగా ఉంటుంది. కనుక ఆ అమృతపు జల్లు, ఆ చల్లతనం మీ మీద పడుతుంది. ఆ పడినప్పుడు మీరు ఎంతటి వైభవాన్నైనా పొందుతారు. లలితా సహస్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఏ నామైనా మిమ్మల్ని ఉద్ధరిస్తూ ఉంటుంది. ఆ నామాన్ని అనుసంధానం చేసుకోవడం చేత కావాలి. అది చేత కానంతసేపు అది అమ్మవారికి నామం అని అనుకుంటే అంతకన్నా అప్రయోజనమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు. ఆవిడికి మీరు ఎన్నో గుణాలు ఎన్నో విశేషణాలు చెప్పవలసిన అవసరం ఏం లేదు. అది మీకు ఎలా సమన్వయం చేసుకోగలుగుతారు, ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది. మీరు చూడండి, లోకంలో కొన్ని కొన్ని మాటలు ఉన్నాయి. అమ్మవారి గురించి ఎప్పుడైనా మాట్లాడితే అమ్మవారి ముఖ కమలము అన్న మాట మాట్లాడతాం, ముఖాబ్జము లేకపోతే పద్మముఖి, పద్మము వంటి ముఖము కలది అంటాం. కానీ లలితా సహస్రంలో కానీ సౌందర్యలహరిలో కానీ అసలు ఈ మాటలు వాడలేదు, చంద్రుడితోటే పోల్చారు. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు చేసిన ఈ చంద్రుడితో పోల్చే చెప్పారు. అలాగే వసిన్యాది దేవతలు చెప్పిన చంద్రుడితో పోల్చే చెప్పారు. దీని వెనకాతల ఇంకేమైనా రహస్యం దాగి ఉందా? మీరు పట్టుకోగలిగితే అసలు అమ్మవారికి పరితాపం నేను తీరుస్తాను మీకు అన్న రహస్యాన్ని దేని ద్వారా మీకు చెప్తోందో కూడా మీకు తెలిసిపోతుంది. చాలా తేలికండి, ఇది పెద్ద విషయమేం కాదు, ఇది విన్నాక మీరు అంటారు ఇవన్నీ మాకు తెలుసండి మీరు చెప్తున్నారు అంతేకాని అంటారు. శుక్లపక్షము అంటే చంద్రకళలు పెరుగుట కదండి, కృష్ణపక్షము అంటే చంద్రకళలు తగ్గుట. చంద్రకళలు పెరిగితే ఎన్ని కళలు పెరుగుతాయి? 15 పెరుగుతాయి. 15వ నాడు పౌర్ణమి వచ్చేస్తుంది. అలాగే ఎన్ని కళలు తరుగుతాయి? 15. 15వ నాడు అమావాస్య వస్తుంది. కాబట్టి తరిగినవి ఎందులోకి తరుగుతున్నాయి, పెరుగుతున్నవి ఎందులోంచి వచ్చి పెరుగుతున్నాయి, పెరగడం తరగడం ఇందులోంచో ఒక దాంట్లోకి వెళ్ళడం ఒక దాంట్లోంచి రావడం జరగాలి కదా. ఈ మూలభూతమై అసలు ఎందులోంచి ఈ కళలన్నీ వస్తున్నాయో, ఎందులోకి ఈ కళలు పెడుతున్నాయో, ఆ కళకే లలిత అని పేరు. అదే లలితా కళ, ఆద్య కళ, చిక్కళ, శ్రీకళ, మహానిత్య అని పిలుస్తారు. అంటే ఇవాళ కృష్ణపక్షంలో ఉన్నటువంటి పంచమి కాబట్టి ఇవాళ తిథిలో ఉన్న నిత్య నీలపతాక, మహావజ్రేశ్వరి నిత్య, శివదూతి కులసుందరి, త్వరిత త్వరిత. ఇప్పటి వరకు అలా ఒక పేరే శుక్లపక్షంలో కృష్ణపక్షంలో కూడా వచ్చిందా? ఒక్క అష్టమి తిథి నాడు మాత్రం ఇటు నిత్యా అటు నిత్యా కూడా ఎవరొచ్చారు? ఒక్కరే వచ్చారు, త్వరిత. ఇక్కడికి గుర్తుపెట్టుకోండి, అష్టమి తిథి నాడు ఒక్కసారే ఒక నిత్యే వచ్చింది శుక్లపక్షంలో కృష్ణపక్షంలో కూడా. ఇంకా ఏ తిథి నాడు అలా ఒకే నిత్య రాలేదు. దీని తర్వాత చూద్దాం, పౌర్ణమి అమావాస్య వరకు. ఇప్పుడు ఏ తిథి దగ్గర ఉన్నారు? అష్టమి. తర్వాతది కులసుందరి శివదూతి, నిత్యా మహావజ్రేశ్వరి, నీలపతాక వహ్నివాసిని, విజయా భేరుండ, సర్వమంగళ నిత్యక్లిన్న, జ్వాలామాలిని భగమాలిని, చిత్ర కామేశ్వరి. అంటే ఏ తిథి నాడైనా అవే ఒకే పేరున్నటువంటి నిత్యలు వచ్చాయా? లేదు. ఒక్క అష్టమి తిథి నాడు మాత్రమే ఒకే పేరున్నటువంటి నిత్య శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా ఉంది. ఇలా ఎందుకుంటుందో తెలుసా అండి?
నిత్యలలో నిత్యలు ఉండేటప్పుడు అష్టమితి దినాటి నిత్య మాత్రం శుక్లపక్ష కృష్ణపక్షాల్లో ఒక్కటే ఉండడానికి ఒక్కటే కారణం ఉంది. ఈ త్వరిత అనబడేటటువంటి నిత్య చంద్రబింబంలో ఎప్పుడు ఉంటుందో అప్పుడు త్వరిత త్వరితం ఫలదాయిని. మీరు ఇలా చూసి నమస్కారం చెయ్యగానే మీ కోరిక తీర్చేస్తారు. చాలా తొందరగా కోరిక తీర్చగలిగినటువంటి శక్తి ఎప్పుడుంటుంది అంటే అష్టమి తిథి నాడు ఉంటుంది. అష్టమి తిథి నాడు ఉండేటటువంటి చంద్రబింబములో ఉన్నటువంటి నిత్యకి ఆ శక్తి ఉంటుంది. ఆ నిత్య లలిత అనబడేటటువంటి ఆద్య కళలోంచి వస్తోంది ఆ కళ. అందుకని ఇప్పుడు ఈ త్వరిత మీకు సద్య ఫలితాన్నిచ్చి చాలా తొందరగా మీ కోరిక తీరేటట్టుగా చెయ్యగలదు. అంటే పరితాపోపశమనము చాలా తొందరగా పొందడానికి హేతువైన నిత్య అష్టమి నాటి చంద్రబింబంలో ఉంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారు అష్టమి చంద్ర విభ్రా జదలిక స్థల శోభిత అన్న నామాన్ని పొందడం వెనక అతల రహస్యం ఏమిటి అంటే, మీరు అమ్మవారి యొక్క ముఖం వంక చూస్తే, అమ్మవారి యొక్క లలాటము వంక చూస్తే, మీరు బాగా శ్రద్ధగా ఒక్కసారి అమ్మవారి లలాటం వంక చూసి నమస్కారం చెయ్యగలిగితే అష్టమి నెలకి ఒక్కసారి వస్తుందేమో రెండు మార్లు వస్తుందేమో కానీ అమ్మవారి లలాటమునందు ఈ త్వరిత అన్న నిత్యాస్వరూపంతో మీ కోరికలు తీర్చగలిగిన శక్తి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి లలాటమును తలుచుకున్న, ఈ నామం చెప్పిన, ధ్యానంలో చూసిన ఏమవుతుంది, చాలా తొందరగా మీ యొక్క పరితాపము తగ్గి మీ కోరికలు తీరుతాయి. అందుకని ఆవిడ్ని అష్టమి చంద్ర విభ్రా జదలిక స్థల శోభిత అని పిలిచారు. చూడండి, అందుకే నేను మీతో ఒక మాట మనవి చేసింది, ఎప్పుడు మీరు ఒక నామం గురించి చెప్తే మీరు ఆనందంలో మళ్ళీ ఏమనవలసి ఉంటుందంటే శ్రీమాత అనవలసి ఉంటుంది. అబ్బామ్మా, మా ఇన్ని పరితాపాలకి కారణమేది? మా పాపం. మా పాపాన్ని తొలగొడేయడానికి నువ్వు ఇచ్చిన పరిష్కారం ఏమిటి? నువ్వు అటువంటి నుదురు పెట్టుకుని కూర్చోవడం. మేము ఆ నుదుటి వంక చూసి నమస్కారం చేస్తే చాలు, మా పాపం అంతా పోతోంది. పరితాపోపశమనం అంటారు శంకరాచార్యుల వారు. ఆ పరితాపం అంతా ఉపశమనాన్ని పొందింది. అమ్మా, నీ లలాట దర్శనం చేత మాకు ఇంత భాగ్యాన్ని కృపచేస్తున్నావా, ఎంత అదృష్టవంతులం తల్లి అంటాం. చూడండి, భాగ్యము దేని చేత నిర్ణయింపబడుతుంది అంటే లలాటము చేత చెప్తారు పెద్దలు. సాముద్రికంలో విశాలమైనటువంటి లలాటం ఉంటే అతను భాగ్యవంతుడు అని చెప్తారు. లలాటము కుంచుకుపోయింది అనుకోండి, ఇక్కడ వరకు ఎంట్రుకలు వచ్చేసాయి అనుకోండి, ఇక్కడి నుంచి తలకట్టు బయలుదేరిపోయింది అనుకోండి, భాగ్యము కొంచెం తక్కువగా ఉంటుంది అని. అందుకని పెళ్లి విషయంలో కూడా ఈ సాముద్రికాన్ని చూడడం అలవాటైన పెద్దల్ని తీసుకుని పెడతారు పెళ్లి చూపులకి. సరే, ఇప్పుడు అవన్నీ అక్కర్లేదనుకోండి, వాళ్ళకి ఏముంది మనకి ఏముంది, వాడు ఏమి ఇస్తాడు బిచ్చం, మనం ఏం పుచ్చుకుంటాం, అది చాలు. కాబట్టి కాబట్టి అష్టమి చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత ఈ మాట వసిన్యాది దేవతలు అన్నారు. ఈ మాట మహానుభావుడు వ్యాసుడు అన్నాడు. కాబట్టి త్వరిత అన్న నిత్యాదేవత రెండు వేపులా ఉంది కాబట్టి మార్పు లేదు. అంటే ఆవిడ లలాటము ఎప్పుడూ ఇలా ముడత పడ్డము ఉండదు, ఇలా ఉండడము ఉండదు. అంటే ఆవిడకే పరితాపము, ఆవిడికే సుఖము, ఆవిడికే ప్రసన్నత్వము, ఆవిడికే ముకుళించుకోవడము ఉంటే ఇంకా మీ ముకుళించుకోవడాన్ని మీ సుఖాల్ని ఆవిడేం చూస్తుంది? ఆవిడ వాటికి అతీతురాలు. వీటిని కల్పించగలిగిన దావిడే, తీయగలిగిన దావిడే. అందుకని ఈ శక్తి ఇయ్యగలిగినటువంటి అమ్మ కనుక ఆమె లలాటం అలా ఉంటుందని మనకి చెప్పడం మనం దాన్ని తెలుసుకుని ఆ స్థితిని పొందుట కొరకు. కాబట్టి అష్టమి చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత. అయితే గమ్మత్తు ఎక్కడొచ్చిందంటే శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ వేరు. ఆయన మహాపురుషుడు. నేను ఎన్ని మాటలు చెప్పినా ఆ మాట కన్నా నా దగ్గర ఇంకా మాటలు ఉండవు. ఆయన అన్నారు, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవడానికి మీరు ఆయన ఇంకొక ఉపమానం ఇచ్చారు. ఈ గుర్తు పెట్టుకోవడం అనేదండి, మీరు ఎప్పుడైనా వీడు ఎందుకు అన్నాడు ఈ మాట అని ఒకసారి బాగా మీరు రోజు పరిశీలన చేయండి చంద్రబింబాన్ని, మీకు కొన్ని విషయాలు కనిపెడతారు. మీరు ఏముందండి ఎప్పుడూ చూసే చంద్రబింబమే కదా అనుకోకండి. శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియ నాటి చంద్రబింబాన్ని మీరు చూడండి, అష్టమి నాటి చంద్రబింబాన్ని మీరు చూడండి, ఎంత తేడా ఉంటుందో మీరు గమనించండి.
తదీనాటి చంద్రబింబాన్ని మీరు బాగా గమనించి అలా చూడండి. మీరు సూర్యుడిని చూడలేరు, చంద్రుణ్ణి చూడగలరు. మీరు తదీనాటి చంద్రవంక వంక చూస్తే అమ్మవారి కిరీటం మీద ఉన్న చంద్రరేఖ చూసినట్టు. ఇప్పుడు మీరు దాన్ని పట్టి పట్టి చూస్తే మీకు ఒక విషయం కనపడుతుంది. ఏమిటి కనపడుతుంది? ఇలా ఒక్క గీత ఒక్కటే ఉండదు, దీనితో పాటుగా కంటికి కనపడనటువంటి ఒక సన్నటి గీత ఒకటి ఉంటుంది. ఇలా గుండ్రంగా బింబం ఎలా పెరుగుతుందో పెరిగేటటువంటి గీత ఒకటి కనపడుతూ ఉంటుంది. తదియనాడు ఇందులోకి పెరుగుతుంది. అష్టమి నాడు చూడండి, ఆ గీత కనపడదు, ఆ గీత ఉండదు, పెరగడం మొదలు పెడుతుంది. ఇది చంద్రబింబం పెరుగుదలని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు ధ్యానమునందు దర్శనం చేయడానికి యోగ్యమైన ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. పైగా మీరు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు చంద్రబింబాన్ని దర్శనం చేస్తూ ఉండడం వల్ల. కాబట్టి మీరు చేసే ప్రయత్నం చేయండి, చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను మామూలుగా చెప్పినా ఇవన్నీ అలా ఉంటాయా అని మర్చిపోతారు. మీరు చేస్తూ విడితే మీకు ఎన్నో కొత్త విషయాలు జ్యోతకమవుతాయి. ఈ మాట మీరే నాకు చెప్తారు, ఇలా ఇలా ఉంది కోటేశ్వరరావు అని. కనుక ఇది మనం మరిచిపోతామేమోనని శంకరాచార్యుల వారు గమ్మత్తు చేశారు. హాస్యం కోసమైనా ఓసారి చూస్తాడు చూపిస్తాడు అని ఆయన అన్నారు. అసలు అమ్మా, చంద్రుడు పెరగడం ఏమిటి, చంద్రుడు తరగడం ఏమిటి, అసలు చంద్రుడే లేడు అవతల అమ్మన్నారే. ఇది అసలు చాలా ఆశ్చర్యకరమైన సిద్ధాంతం. అసలు చంద్రుడు లేడు అన్న సాహసం ఎవరు చేయలేదు, శంకర భగవత్పాదులు కూడా చెయ్యలేరు. కానీ మన్ని ఉద్ధరించడానికే శంకరాచార్యుల వారి మాట అన్నారు. ఇలా అంటే మనం రోజు తరిగిపోతున్న చంద్రబింబాన్ని పెరిగిపోతున్న చంద్రబింబాన్ని చూస్తాం, చూస్తున్నప్పుడు మనకి అందులో ఉన్నటువంటి చిత్రాలు ద్యోతకమవుతాయి. అవి ద్యోతకం అయిన తర్వాత మనం ఇలాంటి దర్శనాలు కూడా పొందుతాం, పొందిన తర్వాత మన పరితాపం ఉపశమిస్తుందని ఆయన ఒక గొప్ప శ్లోకం ఒకటి ఇచ్చారు. ఆయన అన్నారు, కళంక కస్తూరి రజనికర బింబం జలమయం. ఎంత గమ్మత్తైనటువంటి మాటలు వేస్తారో చూడండి ఆయన. అసలు అమ్మ చంద్రబింబం ఎక్కడుందమ్మా? చంద్రబింబం లేదు, అది గరుడమణి పూసలతో చేయబడినటువంటి ఒక పెట్టె అక్కడుందమ్మా అన్నారు. గరుడమణి పూసలతో పెట్టె చేశారనుకోండి, దానికి ఒక గమ్మత్తు ఉంటుంది. ఏమిటా గమ్మత్తు అంటే, లోపల ఉన్న వస్తువులు పైకి కనపడతాయి. ప్లెయిన్ గ్లాస్ అని ఒపేక్ గ్లాస్ అని రెండు ఉంటాయి ఇంగ్లీష్లో. ప్లెయిన్ గ్లాస్ అంటే లోపల ఉన్న వస్తువు పైకి కనపడుతుంది, ఒపేక్ గ్లాస్ అనుకోండి లోపల ఉన్న వస్తువు పైకి కనపడదు. అలా కనపడకుండా ఉన్న అద్దం అయితే దర్శనీయము కాదు, లోపల ఉన్నది కనపడితే సాధారణమైనటువంటి అద్దం. గరుడమణి పూసలతో చేసిన పెట్టె లేదా ఒక కుప్పె లోపల ఉన్నవి కనపడతాయి. లోపల ఉన్నవి ఎలా కనపడతాయి? ఏ వస్తువు ఏదో కనపడదు, కానీ ఎంతున్నాయో కనపడతాయి. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, మీకు నేను తేలిగ్గా చెప్పాలి అంటే, కొంచెం దట్టమైనటువంటి అద్దం కలిగినటువంటి సీసాలో మీరు నూనె పోశారనుకోండి, నూనె ఎంతవరకు ఉంది చూడవలసి వచ్చింది అనుకోండి, ఇలా చూడగానే కనపడదు. కొంచెం వెలుతురులోకి తీసుకెళ్లి ఇలా పెడితే ఖాళీ అయిపోయిందిని ఎక్కడ వరకు ఉందోనూ కనపడుతుంది. అలా ఆకాశంలో ఒక గరుడమణి పూసల పెట్టి ఉందిట. ఇప్పుడు ఆ పెట్టెలో, పెట్టె మీద సూర్యకాంతి పడుతుంటుంది, చంద్రకాంతి ఉంది, కాబట్టి ఆ పెట్టెలో తరిగిపోతున్న సామాను పెరుగుతున్న సామాను కనపడుతున్నాయిట. ఆ పెట్టిలో ఏమున్నాయన్నారు అంటే, శంకరాచార్యుల వారు అంటారు, కళంకక్క స్థూరీ రజనికర బింబం జలమయం, కళాభిక్కర్పూరైర్మరకత మరండం నిబిడితం, అతస్త్వద్ధోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం, విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే అన్నారు. చంద్రుడనేం లేదమ్మా లోకంలో, వాళ్ళకి తెలియదు పాపం పిల్లకాయలు అలా అనుకుంటున్నారు. అది ఒక గరుడమణి పూసల పెట్టె, అందులో నువ్వేం చేస్తావంటే స్నానం చేసేటప్పుడు తీసి కలుపుకోవడానికి కొంచెం కస్తూరి, అందులో వేసుకోవడానికి కాస్త పన్నీరు, నువ్వు ముఖానికి రాసుకోవడానికి అంగరాగాలు, అనగా ఫెయిర్ అండ్ లవ్లీలు అనుకోండి అంగరాగములు, ఆ తర్వాత ఒంటికి ఇలా ఇలా వేసుకునేటటువంటి పరిమళ జలాలు, ఆ తర్వాత నువ్వు పెట్టుకునేటటువంటి కస్తూరి బొట్టు, ఇలాంటివన్నీ అందులో పెట్టుకుంటావు. పెట్టుకుంటే అవలా ఉంచేస్తాయేంటి, ఉంచేయో ఏం చేస్తుంటావు, రోజు కాస్త కస్తూరి తీసుకుంటావు బొట్టు పెట్టేసుకుంటావు, కాసిని పరిమళ జలాలు తీసేసుకుంటూ ఉంటావు ఒంటికి పూసేసుకుంటూ ఉంటావు, కాసిని అంగరాగములు తీసుకుంటావు ఒంటికి రాసేసుకుంటావు. కాబట్టి తరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ పెట్టె బయట నుంచి చూస్తే సామాను తగ్గిపోతున్నట్టు కనపడుతోంది. ఆ పెట్టెలోని అలంకరణ సామాగ్రి తగ్గిపోతే వీళ్ళు తెలియక కృష్ణపక్షం అంటున్నారు.
ఇప్పుడు అంతా తగ్గిపోయింది, ఇంకా చిట్ట చివరకు వచ్చేసి నింటుంది, నిండుకుంటోంది నిండుకుంటోంది అంటారు మన వాళ్ళు. ఇంతే ఉంది, ఏదో గీతలా కనపడుతోంది, పెన్నులో రీఫిల్లో ఇంకే అయిపోయే ముందు ఇంకు ఇంత పిసరే కనపడుతుంటే కొత్త రీఫిల్ కొనేసుకుంటామే, అలాగా ఇంత పిసర కనపడుతోంది. అది అమావాస్య నాటి చంద్రుడు అంటున్నారు వీళ్ళు తెలియక. ఇప్పుడు ఎవరు చూడాలి? అమ్మకి సామాన్ అయిపోతోంది, పరిమళ సామాగ్రి అవి అన్నీ. పెద్ద కొడుకు బ్రహ్మగారు చూడాలి, చూసి అమ్మో అమ్మకి అలంకరణ సామాగ్రి అయిపోతోందని చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ వెళ్ళి గబగబా కాస్త కస్తూరి పట్టుకొచ్చి అందులో పోశారు. పౌర్ణమి నాటి చంద్రుడని వీళ్ళు అంటున్నారు తెలియక కొంచెం పెరిగింది సామాను. మళ్ళీ బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ కొట్టుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అందులో కాస్త కస్తూరి పోశారు, ఇంకొంచెం పెరిగింది. మళ్ళీ పరిగెత్తుకుంటూ కొట్టుకెళ్ళి కాస్త అంగరాగములు తెచ్చి అందులో పోశారు, ఇంకొంచెం పెరిగింది. ఆయన అలా పరిగెత్తుకెళ్ళి తీసుకొస్తున్నాడు పోస్తున్నాడు, పెట్టంతా నిండింది. పౌర్ణమి చంద్రుడు పౌర్ణమి చంద్రుడని వీళ్ళు అంటున్నారు. అక్కడ పౌర్ణమి చంద్రుడేం లేడు, నీవు వాడుకునేటటువంటి అలంకరణ సామాగ్రితో కూడుకున్నటువంటి గరుడ మణిపూసల పెట్టే అందులో సామానంతా నిండింది. ఇప్పుడు అది పౌర్ణమి పౌర్ణమి అంటున్నారు. హా అమ్మయ్యా, అమ్మకి సామానంతా పెట్టేశానని బ్రహ్మగారు వెళ్ళి కళ్ళు మూసు కూర్చున్నాడు. కూర్చునేటప్పటికీ మళ్ళీ నువ్వు తీసేసుకుంటున్నావు రాసేసుకుంటున్నావు. విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే, మళ్ళీ తగ్గిపోయింది. తగ్గిపోయేటప్పటికే కోడలు చూసింది సరస్వతీదేవి, ఏమండో అత్తయ్య గారి టాయిలెట్ బాక్స్ లో సామాన్ తగ్గిపోయిందని. బ్రహ్మగారు మళ్ళీ పరిగెత్తుకెళ్ళి గబగబా తీసుకొచ్చి కొడుకు మళ్ళీ అందులో పోస్తున్నాడు. ఆయనకి విసుగు లేదు, పరమ సంతోషం అమ్మకి టాయిలెట్ సామాన్ తేవడం. నీకు అలుపు లేదు, ఒంటికి రాసుకుంటూనే ఉన్నావు. అమ్మా నీవు మహాపతివ్రతవు కనుక, నిత్య సువాసినివి కనుక ఇవన్నీ రాసుకుంటూ ఉంటావు, అది నీ టాయిలెట్ బాక్స్ అమ్మా చంద్రుడని ఎవడన్నాడు అన్నారు. శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అంటే అలా ఉంటుంది. ఇప్పుడు మిగిలినవి అర్థం అవనివ్వండి, అర్థం అవ్వకపోనివ్వండి, ఇది అర్థం అవడానికి పెద్ద పాండిత్యం ఏమి అక్కర్లేదు. ఇది విన్నవాడు ఏం చేస్తాడంటే, రోజు ఒకసారి కృష్ణపక్షం అనుకోండి, అదిగోనండి అమ్మవారు ఫెయిర్ అండ్ లవ్లీ రాసేసుకుందో తగ్గిపోయింది చూసావా అంటాడు భార్యతోటి. ఇలా రోజు అంటూ ఉండగా మీరేం చేస్తారు, అమావాస్య వరకు చూస్తారు. చూసి మళ్ళీ బ్రహ్మగారు పట్టుకొచ్చి పోస్తున్నాడు, టాయిలెట్ బాక్స్ పెరుగుతోందంటారు. మీరు ఏ దృష్టికోణంతో చూడండి, మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీకు చంద్రబింబాన్ని చూస్తున్నప్పుడు కొత్త 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 ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనలు రావడానికి మిమ్మల్ని సిద్ధం చేయడం కోసం శంకర భగవత్పాదులు ఎంత అందమైన ప్రణాళిక వేసి మిమ్మల్ని చంద్రుడి వైపుకి తిప్పారో చూడండి. ఇది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. వారంటారు సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క లలాటం గురించి శంకరాచార్యుల వారు ఒక గొప్ప శ్లోకం ఇచ్చారు. ఈ శ్లోకం నేనైతే అనుకుంటాను, మీ అంతటా మీరుగా శ్లోకాన్ని చదువుకుని మీరు ఆ శ్లోకానికి అర్థతాత్పర్యాలు తెలుసుకుని మీరు ఇది ఎలా వస్తోంది అని బాగా అర్థం చేసుకుంటే మీరు అర్థం చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నమే ధ్యానము. శంకరాచార్యుల వారి ప్రజ్ఞ ఎక్కడుంటుందంటే, దీని మీద ధ్యానం చేస్తే పిల్లలకి గొప్ప ప్రయోజనం ఉంటుంది అని ఆయన అనుకున్నారనుకోండి, ఆయన చెప్తున్నట్టు ఉంటుంది కానీ ఆయన ఏం చెప్పరు. మీతో ధ్యానం చేయించి మీతో జవాబు చెప్పిస్తారు. ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే, మీకు తెలియకుండానే మీరు ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ తెలుసుకునే ప్రయత్నమే ధ్యానము. ఆ ధ్యానమునందు మీ మనస్సును అక్కడికి తీసుకెళ్తారు. తీసుకెళ్లడంలో మీరు దానివల్ల కృతకృత్యులైపోతారు, జీవితంలో గొప్ప ప్రయోజనాన్ని పొందేస్తారు. అటువంటి శ్లోకం ఒకటి శంకరాచార్యుల వారు అమ్మవారి నుదురు మీద ఇచ్చారు. అందులో అంటారు, లలాటం లావణ్య స్థవ వదన సౌందర్యలహరి. అందులో తనోతుక్షే మన్న స్థవ వదన సౌందర్యలహరి అంటారు ఆ శ్లోకంలో. లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవయత్. ఆయన కూడా ఎలాగైతే వసిన్యాది దేవతలన్నారో అలాగే మొదలు పెడతారు శ్లోకాన్ని. వీళ్ళు అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత అన్నారు. ఆయన అన్నారు, లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తమయత్, ద్వితీయం తన్మన్యేమకుటఘటితం చంద్రశకలం, విపర్యాసన్యాసాదుభవయ ఉభయమపి సంభూయ చమిదః, సుధాలేపస్యూతిహి పరిణమపి రాకాహిమకరః అన్నారు. రాకా హిమకరహ శంకరాచార్యుల వారి ప్రయోగం అది. హిమకరహ అన్న నామం అంటే శంకర భగవత్పాదులకి ఎంత ఇష్టమో అనిపిస్తుంటుంది నాకు ఆ సౌందర్యలహరి చదువుతున్నప్పుడు. ఆ హిమకర హిమకర అన్నమాట ఎక్కువ వాడతారు. అందుకే చూడండి, ఇందులో ఆయన అంటారు ఒక చిత్రమైనటువంటి ప్రతిపాదన ఒకటి చేస్తున్నారు శంకరాచార్యుల వారు. ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగితే అష్టమి నాటి వరకు ఉండకుండా మీరు ఉత్తర క్షణంలో అమ్మవారి యొక్క లలాటమును కిరీటము మీద చంద్రనేఖని అమ్మవారి యొక్క మొత్తం ముఖాన్ని చూడగలిగిన శక్తి శంకరాచార్యుల వారు మీకు ఇచ్చేస్తున్నారు.
మూడు శక్తులను ఏకకాలమునందు మీకు ఇస్తున్నారు. ఇదే దీన్ని పట్టుకునే పారవస్యాన్ని పొందుతూ ముత్తుస్వామి దీక్షితర్ వారు కీర్తన చేశారు. కంజదలాయతాక్షి రాకా శశివదని అంటూ, రాకా శశివదని శంకరాచార్యుల వారిది ఆ ప్రయోగం. రాకా హిమకరహ అని శంకరాచార్యుల వారు అన్నారు. రాకా హిమకరహ అంటే పూర్ణచంద్రుడు అని. రాకా శశివదని అంటే పూర్ణచంద్రుడి వంటి ముఖము కలదానా అని ముత్తుస్వామి దీక్షితర్ అన్నారు. దీక్షితర్ ఎంత స్థాయికి వెళ్ళారంటే, నేను అందుకే కొంచెం బాధతో మాట్లాడవలసి వచ్చింది వాళ్ళ జాగ్రత్త స్వామి గురించి. ఆ భక్తి అలవాటు చేసుకుని కీర్తనలు పాడండి అని నేను చెప్పడానికి కారణం అదే. దీక్షితర్ వారు కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారి ముందు కూర్చున్నారు. కూర్చునుంటే శిష్యులందరూ చుట్టూ కూర్చుని, మీరు మాకు ఇంకా ఇది నేర్పాలి అది నేర్పాలి, మీరు ఇలా పాడితే ఇంకా ఇదొక ఇలా కీర్తన పాడితే బాగుంటుంది అంటుంటే, ఆయన అన్నారు, ఇంకా ఇలా ఎన్నాళ్ళు కీర్తనలు పాడను అన్నారు. అంటే ఆయనకి ఇంకా ఇలా పాడడంలో ఆ బ్రహ్మానందంలో అమ్మవారిని చేరిపోవాలన్న కోరిక కలిగింది. ఇది నాదోపాసన అంతే, అమ్మవారికి వినపడింది ఆ కోరిక. ఆయన తంబురా పట్టుకుని కీర్తన పాడుతూ, కీర్తన పాడడం అంటే రాసుకు పాడేవారు కాదు, అగ్గేయకారులు. ఆయన అమ్మవారి వంక చూస్తూ కామాక్షి అమ్మవారి వంక పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన చేస్తున్నారు. పశుపాశ విమోచని అని కీర్తనలో ఆలాపన చేసి ఆ మాట అన్నారు ఆయన. కామాక్షి అని అమ్మవారి వంక చూశారు. అలాగే కూర్చున్నారు గురువుగారు. గురువుగారి చేతిలో ఉన్న తంబురా జారిపోయింది. శిష్యులు ఏమిటి గురువుగారు పాటల్లేదని దగ్గరికి వెళ్ళారు. అలా చూస్తున్నటువంటి దీక్షితర్ అమ్మవారిలోకి కలిసిపోయారు. ఉత్తర క్షణంలో అమ్మవారు అనుగ్రహించేసింది, నేను మీకు పరమ సత్యం చెప్తున్నాను, ఇంత పవిత్రమైన వేదిక మించి నాకు అబద్ధాలు చెప్పవలసినంత దౌర్భాగ్యం నాకు లేదు. అమ్మవారి విషయంలో మీరు చేసిన ధ్యానం సత్య ఫలితం ఉత్తర క్షణంలో మీకు ప్రయోజనాలు ఇచ్చేస్తుంది. అంత శక్తివంతమైనవి ఇంకొకటి లేవు, అంత ప్రసన్నమూర్తి అమ్మ. అందుకనే శంకర భగవత్పాదులు ఎంత తాపత్రయపడ్డారో ఈ జాతి కోసం, సౌందర్య లహర అందుకు ఇచ్చారాయన. ఆయన అంటారు, లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవయత్. అసలు ఏమి మహానుభావుడండి, ఏమి మాటలు పడతాయండి. విమలం అంటారు, విమలం అంటే ఆ నుదురు మట్టితో లేదు, చెమటతో లేదు. చెమట మట్టి ఈ రెండూ ఎక్కడుంటాయి అంటే, మొదట నుదుటి మీద పడతాయి. యోగశాస్త్రం గురించి ఉపోద్ఘాతం ఉంది. మా దొరగారికి బాగా తెలిసి ఉంటుంది. యోగా చేసే వాళ్ళ గురించి మొట్టమొదట ఒక మాట చెప్తారు, యోగా ఎంతవరకు చెయ్యాలి, లేదా ఒక వయస్సు దాటిన వాళ్ళు వ్యాయామం చేసేటప్పుడు ఎంతవరకు చెయ్యాలి అన్నదానికి ఇతరమైనటువంటి బడలికని గుర్తు పట్టలేకపోతే, లోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అవయవాలు డస్సిపోకుండా శక్తిని పొందడం వరకు వ్యాయామం చేయాలి తప్ప అవి డస్సిపోయేటట్టు వ్యాయామం చేయకూడదు. అది ఎలా తెలుస్తుంది అని అడిగారు. నుదుటి మీద చెమట బిందువు వచ్చే వరకు అని చెప్పారు. నుదుటి మీద చెమట బిందువు పట్టిందనుకోండి, ఇంకా వ్యాయామం చెయ్యవద్దు అని శరీరం చెప్పినట్టు. బాడీ లాంగ్వేజ్ అని ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ అంటే శరీరం మాట్లాడుతుంది. పెయిన్ ఈజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ది బాడీ. నొప్పి అనేది శరీరము యొక్క మాట. ఏదో తేడా వచ్చిందనుకోండి, మీరు దానికి హాజరు కారు, అప్పుడు శరీరం మాట్లాడుతుంది, ఇక్కడ తేడా వచ్చింది, నువ్వు దీన్ని పట్టించుకోవట్లేదు, ఇక్కడ నేను ఇబ్బంది పడుతున్నాను, వ్యవస్థలో ఇక్కడ ఒక దోషం ఏర్పడింది, నువ్వు దీని గురించి పట్టించుకో అని చెప్తుంది. ఈ పట్టించుకోని చెప్పడమే నొప్పి. అప్పుడు మీరు వైద్యుడి దగ్గరికి వెళితే ఎక్కడ నొప్పి అక్కడ ఎక్స్రే తీసి ఇక్కడ ఏదో అరిగిపోయిందో ఇక్కడ ఏదో కరిగిపోయిందో అని చెప్తారు. ఎందుకంటే ఆయన ఎందు ఈశ్వరాంశం ఉంటుంది కాబట్టి. వైద్యుడు సాక్షాత్ ఈశ్వరుడు అని చెప్పింది శాస్త్రం. వైద్యో నారాయణో హరి, వేద్యో వైద్య సదాయోగి, ప్రథమో దైవ్యోభిషకు. వేదం ఒకటికి పరిమార్లు. ఒక డాక్టర్ అవ్వాలి అంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వ్యక్తిలో ప్రవేశిస్తే అతడు వైద్యుడవుతాడని చెప్తోంది. అందుకే బహుశా ఏ వృత్తిని వేదం అంతగా శ్లాఘించలేదు, అంత శ్లాఘించింది వైద్య వృత్తినే శ్లాఘించింది. అందుకే వైద్యుడు అనేటప్పటికీ నమస్కార యోగ్యుడు ఆయన. కనుక చూడండి, ఇప్పుడు నుదుటి మీద మనకి చెమట పడుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ ఏదో బడలిపోతూ ఉంటాం. అలిసిపోవడంలో చెమట ఎక్కువ ఎక్కడ పడుతుందంటే నుదుటి మీద పడుతుంది. నుదుటి మీద పట్టేటటువంటి చెమట చేత వెంటనే దుర్గంధ భూయిష్టమవుతుంది, నుదురు చెడ్డవాసన వస్తుంది.
కానీ అమ్మవారి యొక్క నుదురు ఎలా ఉంటుంది? విమలం, ఎప్పుడు దాని మీద ఏ విధమైనటువంటి ధూళితో కూడి ఉండదో, ప్రసన్నంగా చక్కగా ఉంటుంది. లలాటం లావణ్య, లావణ్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? తిక్కన గారు మహాభారతంలో దీని గురించి ద్రౌపదీదేవి ఎందు ఆరోపించి మాట్లాడతాడు. ఎలదీవ గప్పిన ఎలవి పరాగంబు క్రియమేనమిదిరి రిణువొప్ప అంటాడు. కీచకుడు ఆవిడ్ని పట్టి లాగేటప్పటికీ ఆవిడ వయస్సు చాలా పెద్దదే, కానీ ఆవిడ పట్టి లాగితే నేల మీద పడిపోతే ద్రౌపదీదేవి ఎంత అందంగా ఉంది అంటే లేతయాలుక తీగ నేల మీద పడి మట్టెంటుకుంటే ఎంత అందంగా ఉంటుందో కింద పడిన ద్రౌపది అంత అందంగా ఉంది అన్నారు. ఎందుకని? ఆవిడది అమ్మవారి అంశ, యజ్ఞసేని. ఆవిడ అగ్నిహోత్రంలోంచి పుట్టింది, పుడుతూనే యవ్వనంతో పుట్టింది ఆవిడ. ద్రౌపదీదేవి అంటే మాటలు కాదు, మహాభారతంలో అంతటి గొప్ప తల్లి. అందుకని లావణ్యము అంటే వయస్సుతో పోనిది, కాలగతిలో పోకుండా ప్రకాశించేదేదో దాన్ని లావణ్యమని పిలుస్తారు. చాలా అందంగా ఉంది అనడానికి నన్ను మన్నించండి, నేను ఏ నీచ భావనతో చెప్పట్లేదు, ముఖాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణంగా చెప్తారు చాలా బాగున్నారు అని. కానీ చాలా బాగున్నారు అని చెప్పడానికి ప్రధాన హేతువైన ముఖము ఏది ఉందో అది ముడతలు పడిపోతుంది. జర్జరీ భూయిష్టం అయిపోయి వయసు అయిపోయిన తర్వాత నుదురంతా ముడతలే, ఈ బుగ్గలు సాగిపోతాయి, అందవికారం అయిపోతుంది. కానీ అప్పుడు కూడా అమ్మవారిలా ఉందండి ఆవిడ అంటారు కొంతమందిని చూసి చూడండి, విలిగిపోతుంటారు. అది అమ్మవారి యొక్క అంశం ఉందన్నమాట, లావణ్యము, తరగనటువంటి సౌందర్యముతో ఉంటారు వయస్సులో. అమ్మవారి నుదురు అలా ఉందిట, లలాటం లావణ్య ద్యుతి, కాంతితో ఉందిట. విమల ఆభాతి తవయత, అమ్మా నీ యొక్క లలాటము ఏది ఉందో అది సుగంధభరితమై ఉన్నది. ఇప్పుడు మీరు దగ్గరగా ఇక్కడ అమ్మవారి లలాట దర్శనం చేస్తే అమ్మవారు ఒంటికి రాసుకున్నటువంటి అంగరాగముల యొక్క వాసన మీకు తగులుతుంది. అందుకే ఇది మీరు విని వదిలిపెట్టేయండి. అంటే అమ్మవారి ఉపాసనలో పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? అమ్మవారి ప్రసన్నమవుతోందని గుర్తు ఏమిటంటే కుంకుమ వాసన ముందొస్తుంది, బాగా కుంకుమ వాసన వచ్చేయడం మొదలెడుతుంది. మీరు కాసేపటికి గమనించి ఏమిటింత కుంకుమ వాసన అని చుట్టూ చూస్తే ఎక్కడ ఉండదు. లేదా అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయత్నపూర్వకంగా అక్కడెక్కడ కుంకం పడినది ఇంత కుంకమైనా అందులోంచి నాసాపుటములు అదిరిపోయే కుంకం వాసన వచ్చేస్తుంటుంది. అంటే అమ్మవారు అక్కడే ఉండి అనుగ్రహించేస్తోందని గుర్తు. ఇది ధ్యానమగ్నులైన వారికి మాత్రమే తెలుస్తుంది రహస్యం. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఒకటి లోకంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, హనుమ యొక్క అనుగ్రహం ఒకటి. ఈ రెండు చాలా తొందరగా వచ్చేస్తాయండి, చాలా తొందరగా కనపడతాయి, ఎక్కువ సమయం పట్టదు, చాలా తొందరగా అమ్మవారు అనుగ్రహించేస్తుంది. తల్లి తల్లే, అమ్మ అమ్మే. కాబట్టి చూడండి, లలాటం లావణ్య ద్యుతి విమల మాభాతితవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం. ఇప్పుడు శంకరాచార్యుల వారు మొదటి పాదంలో అమ్మవారి యొక్క నుదుటి గొప్పతనాన్ని చెప్పారు. చెప్పి స్కిప్డ్ అంటారే, అలా సడన్ గా అకస్మాత్తుగా ఆ లలాటము గురించి వదిలిపెట్టేసి ఒక్క దూకు దూకారు. ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన? దేని గురించి మాట్లాడుతున్నారు? ద్వితీయం తన్మన్యే, మన్యే అంటే ఊహించుచున్నాను, ఊహించుచున్నాను అంటే ధ్యానించుచున్నాను. ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం, అమ్మా చంద్రుడి యొక్క ఒక అర్ధభాగము నీ యొక్క కిరీటము మీద ఉన్నదని నేను ఊహించుచున్నాను. ఇప్పుడు శంకరాచార్యుల వారు చెప్పింది ముందు అలా గుర్తుపెట్టుకోండి, చంద్రుడిలో ఒక అర్ధభాగం ఎక్కడుంది? కిరీటం మీద ఉంది. ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయిచమిదః. రెండవ అర్ధభాగం నేను చెప్పక్కర్లేదు, నీ లలాటంలా ఉంది. కానీ అమ్మా ఈ రెండూ కలిపితే పూర్ణబింబం అవ్వట్లేదు. అందుకని ఈ రెండింటినీ విపర్యాసన్యాసాదుభయమపి, ఈ రెండింటినీ తిరగేయాలి, తిరగేసి కలపాలి, కలిపి అంటిస్తే పూర్ణ చంద్రబింబం అవుతోంది. ఇది విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిదః సుధాలేపస్యూతిః పరిణమపి రాకాహిమకరః. ఇలా కానీ ఎవడైనా ఇక్కడ అంటించగలిగితే ఉత్తర క్షణంలో వాడి మీద అమృత బిందువులు పడుతున్నాయి. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ.
ఇప్పుడు ఆయన చెప్పారా చెప్పలేదా? చెప్పారు చెప్పలేదు కూడా, పూర్తిగా చెప్పలేదు, పూర్తిగా చెప్పకుండా ఉండలేదు. కానీ దీన్ని మీరు పట్టుకోగలిగారనుకోండి, దీన్ని మీరు పట్టుకోగలిగితే మీకు మూడు చంద్ర సంబంధమైన అమ్మవారి దర్శనాలు పూర్తయిపోతాయి ఆ శ్లోకంలో. ఇది ఎలా అయిపోతాయంటే దీన్ని మీరు ఇంకా బాగా ధ్యానం చేయగలిగితే ఈ లోపలే మీకు అమ్మవారి అనుగ్రహం ఉత్తర క్షణంలో కలుగుతుంది. మీరు ఎక్కడ కూర్చున్నా అలా చేసేయగలిగిన శక్తికి వెళ్ళిపోతారు. అలా చేసి పెద్దలు పరిష్కారములను సాధించారు. అలా చేసి ఒక సమస్య వస్తే సమస్యకి విరుగుణ్ణి కూడా ఎక్కడి నుంచి వస్తోందో కనిపెట్టేశారు వాళ్ళు. ఒకరి పరితాపమునకు ఉపశాంతి వేరొక చోటు నుంచి ఎక్కడి నుంచి వస్తోందో కనిపెట్టేవారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. పరమాచార్య స్వామి వారు ఒకనాడు నిలబడి ఉన్నారు. దర్శనం చేసుకున్న వాళ్ళందరూ అదొక అద్వితీయ సౌందర్యం. అద్వితీయ సౌందర్యం అంటే అందరిలా ఉన్న సౌందర్యం కాదు, అమ్మవారి ఉపాసన చేత వచ్చే సౌందర్యం అది. ద్యుతి కాంతి అది శరీర సంబంధంగా ఉండదు, ఆ లోపల ఉపాసనా శక్తి విభూతిగా ప్రకటనమవుతూ ఉంటుంది. ఆయన కాంతి చూస్తూ నిలబడి ఉన్నారు. ఇంతలో ఒక ఆడిటర్ గారు ఒక ఆయన ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి 24 స్వర్ణ మారేడు దళములను ఆయన దగ్గర పెట్టి నమస్కారం చేశారు. పరమాచార్య పుల్లతో తోస్తారు, పుల్లతో తీస్తారు, తని ముట్టుకోరు ఎక్కువ. వాటిని తీసుకుని ఎడం చేతిలో పట్టుకున్నారు 24 బంగారు మారేడు దళాలను. పట్టుకున్నారంటే సాధారణంగా ఎవరికో ఇవ్వడమో ఏదో ఉంటుంది కాబట్టి అందరూ చూస్తున్నారు, ఎవ్వరికి ఇవ్వలేదేమి. ఓ అరగంట అయిపోయింది, 45 నిమిషాలు అయిపోయింది, గంట అయిపోయింది. ఇంతలో పరమ నిరుపేదలైనటువంటి 24 మంది భక్తులు మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఈ 24 దళాలు ఆయన చేతిలో పట్టుకునేటప్పటికీ వాళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఈయన పట్టుకున్న గంటకి వాళ్ళు వచ్చారు. వచ్చి, మహానుభావ మీరొకసారి అఖండ భారతాన్ని దర్శనం చేస్తూ మా రాష్ట్రానికి వచ్చారు, మా కుగ్రామం మీదుగా వెళ్ళారు, అప్పుడు మీ దర్శనం చేసుకున్నాం, మళ్ళీ మీ దర్శనం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాం, మీరు మళ్ళీ ఈ ప్రాంతంలో ఉన్నారని తెలిసి మీ దర్శనానికి వచ్చాం, మళ్ళీ నాలకి మిమ్మల్ని చూడగలిగాం, మా మనస్సు ఆనందంతో నిండిపోయిందని వాళ్ళకేం తెలియదు. నిరుపేదలు నేల మీద పడి నమస్కారాలు చేశారు. చేసి పాపం అయిపోయింది, వాళ్ళు వచ్చిన పని చూసేశారు, పొంగిపోయారు. అమాయకులైన భక్తులకి కోరికలు ఉండవండి, చూసి వెళ్ళిపోవడానికి వచ్చామంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, అయ్యా మాకు మీరు అస్తమానం ఇలా రాలేం కదా, మీరు మా దగ్గరికి రాలేరు కదా, మీకు మీరు మాకు గుర్తుండిపోవడానికి మాకు ఏదైనా కృప చెయ్యరా అన్నారు. వెంటనే ఎడంచేతిలో ఉన్నవి తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు. వచ్చినవి 24, వచ్చిన వాళ్ళు 24. వాళ్ళకి స్వర్ణ మారేడు దళాలు వెళ్ళాయి. ఆ మారేడు దళమే చంద్రశేఖర పరమాచార్య. ఇది అమ్మవారి యొక్క ఉపాసన చేసిన వారి యందు ప్రకాశించేటటువంటి విభూతి. వారు ఆ స్థితిని చేరుకుంటారు. అయిందానికి కాందానికి అలా ఏం వాడరు, ఏమీ తెలియనట్టుంటారు, కానీ ఆ అనుగ్రహాన్ని పొందుతారు అమ్మవారి అనుగ్రహంతో. కాబట్టి శంకర భగవత్పాదులు మనకి మన పరితాపోపశమనము కొరకు ఇవాళ ఒక పెద్ద ప్రయోగం ఆయన ఇస్తున్నారు. లలాటం లావణ్యద్యుతి విమలమా భాతి తమయత్. ఇప్పుడు ఇక్కడ వరకు మీకు బాగా అర్థమైపోయింది కదండి, ఎందుకంటే నేను ముందే అష్టమి చంద్ర విభ్రాజ దేక స్థల శోభిత చెప్పేశాను చెప్పేశాను కాబట్టి అది చెప్పేటప్పుడు మీకు కిరీటం మీద ఉన్న చంద్రరేఖ కూడా నేను చూపించేశాను కాబట్టి ఇప్పుడు చూడండి, అమ్మవారి యొక్క లలాటము ఏ పక్షంలో ఉన్నటువంటి అష్టమి నాటి చంద్రబింబంలా ఉంది? కృష్ణపక్షం. కృష్ణపక్షంలో ఉన్నటువంటి చంద్రబింబంలా ఉంది కాబట్టి ఇలా ఉంది కదండి. ఇలా శంకరాచార్యుల వారు అంటున్నారు, కృష్ణపక్షంలో ఉన్న చంద్రబింబం ఇలా ఉంది. ఆ పైన ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం. రెండో పక్షంలో ఉన్నటువంటి చంద్రబింబం కిరీటంలో ఉందంటున్నారు శంకరాచార్యుల వారు. రెండో పక్షం ఏది? కృష్ణపక్షం కాంది శుక్లపక్షం. కృష్ణపక్షంలో ఇలా ఉంటే శుక్లపక్షంలోది అలా ఉంది. ఇప్పుడు పూర్ణ చంద్రబింబం చేయాలనుకోండి, కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి బింబం, శుక్లపక్షంలో ఉన్న అష్టమి నాటి బింబం, రెండు ఇలా కల్పిస్తారనుకోండి, కలిపేస్తే పూర్ణ చంద్రబింబం అయిపోవాలి కదా. కానీ అవుతుందా? అవదు. ఎందుకు అవదు? ఇక్కడ ఇబ్బంది వచ్చింది ఒకటి, ఇంకా నేను లేవక తప్పదేమో. ఇక్కడ ఇలా ఉంది,
ఇక్కడ ఇలా ఉంది కదండి. ఏమా ఇక్కడ ఇలా ఉండి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఈ రెండు అష్టమి నాటి చంద్రబింబాలే అయినా ఈ రెండింటిని మీరు తీసుకొచ్చి ఇలా కలిపితే ఇది ఇలాగా ఇలాగా ఉంది కాబట్టి ఇలా ఎలా అవుతుంది? అవదు. అందుకని శంకరాచార్యుల వారు అన్నారు విపర్యాసన్యాస, ఈ రెండింటిని తిరగేయాలన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబింబాన్ని ఇలా తిప్పి చూడాలి, ఇక్కడ ఉన్న చంద్రబింబాన్ని ఇలా తిప్పాలి. ఈ రెండు కలిపారనుకోండి, నాలుగు కోణాలు అంటుకుంటాయి. అంటుకుంటే ఏమైంది? పూర్ణ చంద్రబింబం అమ్మవారి ముఖమైపోయిందయ్యా. మీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగానేమో అని నేను అనుకుంటున్నాను. విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిదః. ఇక్కడ వరకు బాగుందండి. ఇప్పుడు మీకు మూడు దర్శనాలు అయ్యాయి. ఒకటి కిరీటంలో ఉన్నటువంటి చంద్రరేఖ, ఒకటి లలాటమునందున్న చంద్రరేఖ, మూడు రెండిటిని తిరగేసి కలపడం వల్ల వచ్చినటువంటి పూర్ణ చంద్రబింబం. ఒక్క చంద్రుణ్ణి అడ్డు పెట్టి మూడు దర్శనాలు శంకరాచార్యులు వారు చేయిస్తున్నారు. ఇప్పుడు చంద్రుణ్ణి రోజు చూడడం మీకు వస్తే మీరు ఈ దర్శనాల్ని లోపల చేయగలుగుతారు ధ్యానంలో. ఇది శంకరాచార్యుల వారు ఈ జాతికి చేస్తున్నటువంటి ఉపకారం. ఇందులో ఆయన అంటున్నారు బానే ఉంది కానీ ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పావు, ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పావు, ఇప్పుడు ఈ రెండూ తెచ్చి అంటించావు, ఏం పెట్టి అంటిస్తావు? జిగురు రాస్తావా లేకపోతే అన్నం ముద్ద నలిపి అంటిస్తావా? ఏం పెట్టి అంటిస్తావు? వచ్చేది అమ్మవారి ముఖం, ఏం పెట్టి అంటిస్తే అంటుకుంటుంది అలాగా. అంటే శంకర్లు అన్నారు సుధాలేపస్యూతి, నువ్వు కొత్తగా జిగురు తేవక్కర్లేదు, ఆ చంద్రబింబంలోంచి అమృతపు చుక్కలు పడుతుంటాయి ఎప్పుడు, ఆ అమృతపు చుక్కే తీసి అంటించేయి. అంటించేస్తే పూర్ణ చంద్రబింబంలోంచి అమృతంతో అంటుకున్నది ఓడ్డ ఉండదు. అందుకని ఇప్పుడు అమ్మవారి ముఖం పూర్ణ చంద్రబింబం అయితే అందులోంచి అమృతం స్రవిస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇలా పెట్టానని దగ్గరగా చూడగానే ఈ అమృతం ఎవరి మీద పడింది? నీ మీదే పడింది. పడగానే అమ్మవారి ముఖము నుంచి స్రవించినటువంటి అమృత కిరణముల యందు నువ్వు తడిసిపోయావు. ఈ తడిసిపోతే ఎవడు ధ్యానమునందు అలా తడిసిపోయాడో వాడు ఉత్తర క్షణం ఇక మళ్లీ సంసారమునందు ప్రవేశించవలసిన అవసరము లేని, ఇక మళ్లీ జన్మనెత్తవలసినటువంటి అవసరము లేని మోక్షస్థితికి వెళ్ళిపోతున్నాడు. పెద్ద పరితాపం జన్మయే కదండి. ఇక జన్మరాహిత్యం వైపుకి వెళ్ళిపోతున్నాడు. జన్మరాహిత్యం వైపుకి వెళ్ళిపోవడం ఎంత కష్టమైన దాన్నో అమ్మవారి ముఖమండల దర్శనము చేత మూడు చంద్రబింబాలతో కలుపుతూ శంకరాచార్యుల వారు ఒక్క శ్లోకంలో మీకు దాన్ని సాధించి పెట్టారు. ఇది శాంకర ప్రజ్ఞ, మహానుభావుడు. నిజంగా శంకరాచార్యుల వారి పేరు చెప్తే నమస్కరించకుండా ఎవడుండగలడు ఇప్పుడు చెప్పండి నాకు. కాబట్టి లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తమయత్ ద్వితీయం తన్మన్యేమకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిదః సుధాలేపస్యూతి పరిణమపి రాకాహిమకరః. రాకాహిమకరః, పూర్ణ చంద్రబింబం ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క ముఖమండలము అటువంటి పూర్ణ చంద్రుడిలా ప్రకాశిస్తూ మీ మీద అమృతము కురిపిస్తూ చల్లని తల్లి అయి మీకు దర్శనమిచ్చినది ప్రసన్నమూర్తి అయి. అందుకే మనం అంటామే చల్లని తల్లి అండి అమ్మవారు అంటాం. అమ్మవారిని చల్లని తల్లిగా చేశారు శంకరాచార్యుల వారు. ఎలా? రెండు చంద్రుడి యొక్క ముక్కలు పట్టుకుని మూడు దర్శనాల్లో పూర్ణ చంద్రబింబ దర్శనంతో అమ్మవారి ముఖమండల దర్శనమే మీకు చేయించేశారు. ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని చంద్రబింబాన్ని పరిశీలన చేస్తూ ఎవడు ధ్యానం చేస్తాడో వాడు మహోత్కృష్టమైనటువంటి స్థితిని పొందుతాడు. అయితే గమ్మత్తు ఏమిటంటే అమ్మవారు సుధాలేపస్యూతి పరిణమపి రాకాహిమకరః, ఆ తల్లి చల్లటి వెన్నెలలు కురిపించేటటువంటి ముఖం ఉన్నటువంటి తల్లి. శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ చాలా గమ్మత్తుగా ఉంటుందండి. ఇంత చల్లతనం ఉన్నటువంటి అమ్మని తనదిగా చేసుకుని ఉన్నటువంటి వాడు కూడా ఇంకా చల్లతనాన్ని కోరుతూ ఉంటాట. దేనివల్ల ఒకటి తెలిసా అండి, ఇప్పటి వరకు ఆవిడ చల్లతనం చెప్తున్నారు,
మీరు పొందుతున్న నిష్కారణ దుఃఖాలు, నిష్కారణ వేదనలు, అనవసరపు కోర్కెలు, మీరు పరిగెడుతున్న పరుగులు, మీరంటే మీరు కాదు, నేను మొదటి చెప్పాను, మీరు మహాభక్తులు, మీకు అలా ఉండదు. నాబోటిగాడి గురించి చెప్తున్నాను. నాబోటిగాడు పొందేటటువంటి పరివేదన వల్ల నేను పొందేటటువంటి దుఃఖం, దాంట్లోంచి వచ్చేటటువంటి వేడి, అనవసరపు కోరికలు, దాని వెంట పరుగులు ఎలా ఉంటుందో చెప్తూ ఒక చోట ఒక గమ్మత్తైన శ్లోకం ఇచ్చారు. నాకు ఎంత ఇష్టమో ఆ శ్లోకం. అంటే అందులో అంటారు, మౌళౌ గంగా శశాంకౌ కరచరణ తలే భుజంగా, మౌళౌ గంగా శశాంకౌ కరచరణ తలే శీతలాంగా భుజంగా, వామే భాగే దయార్ద్రా హిమగిరి దుహితా చందనం సర్వగాత్రే, ఇద్దం శీతం ప్రభూతం కనక సభానాథ సోడుం క్వ శక్తి, చిత్తే నిర్వేదతస్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే. శంకరా, నీకేమో నిత్తి మీద రెండున్నాయి, ఒకటి చంద్రవంక, ఇంకొకటి గంగ. ఈ రెండూ చాలా చల్లటివే. చంద్రుడు చల్లగా ఉంటాడు, గంగా చల్లగా ఉంటుంది. ఈ గంగ చల్లతనంగా ఉండడం అనేటటువంటి దాన్ని ఆధారం చేసుకుని బాలమురళీకృష్ణ గారు పరమశివుడు నిద్రపోయి లేస్తే ఎలా ఉంటుందో ఊహ చేసి సుప్రభాతం చేశారు ఆయన. చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆయన చేసినటువంటి ఆ సుప్రభాతంలో. శంకరుడు పడుకుని నిద్రపోతున్నట్ట, నిజంగా నిద్రపోతాడా అంటే ఆయన మన్యే ఊహించారు. పరమశివుడు పడుకుని నిద్రపోతున్నట్ట, నిద్రపోతుంటే ముందు యజమాని లేవాలా యజమానురాలు లేవాలా అంటే యజమానురాలు లేస్తుంది, యజమాని కాదు లేచేది. అందుకని ఆవిడ లేచింది ముందు, లేచి ఇల్లంతా చక్కబెట్టుకుంది. ఆయన లేస్తాడు, ఏదో పూజ అంటాడు, పునస్కారం అంటాడు, అన్ని ఏర్పాట్లు చేసింది. ఈవిడ లేచిన తర్వాత ఎప్పుడైతే అమ్మ లేచిందో, ఒరే లేచి వేదం చదువుకోండి, ఒరే లేచి స్తోత్రాలు చదువుకోండి అని పిల్లలిద్దరిని కూడా లేపింది. పెద్ద సంసారం కదండి, ఆద్య కుటుంబిని, మొదట కుటుంబం వాళ్లదే మరి. అందుకని వాళ్ళు మనలాగే పిల్లల్ని లేపాలి. అమ్మవారిద్దరినీ లేపి వినాయకుడిని సుబ్రహ్మణ్యుడిని కూర్చోబెట్టి చదువుకోమంది. ఇద్దరు చెరువగోడ దగ్గర దర్భాసనాలు వేసుకుని చదువుకుంటున్నారు వేదం. చదువుకుంటుండగా ఇంత వేళయింది, ఇంకా పడుకున్నారేమిటినా అని ఆయన్ని లేపుదామని ఆవిడ గదిలోకి వెళ్ళింది. నాన్నగారు నిద్రలేస్తున్నారని చెప్పి పిల్లలిద్దరూ వేదం పుస్తకాలు పక్కనెట్టేసి వీళ్ళు కూడా అమ్మ వెనక ఆతలే పవిటకం కొట్టుకుని వెళ్ళారు. హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు శంకర్. అమ్మవారు వెళ్ళి ఇలా ఇలా తట్టి లేవండి లేవండి అందుకదా, అలా పర్యంకం పక్కన తిరుగుతూ ఏదో పని చూసుకుంటూ, ఏమండి చాలా తెల్లవారిపోయింది ఇంకా ఏమిటి పడుకున్నారు అని ఏదో మాట్లాడుతోంది ఆవిడ తిరిగి. ఈలోగా పెద్దవాడు వినాయకుడు, పెద్దవాడు పెద్దవాడే, అమ్మో తండ్రి గారు లేస్తారని గబగబా తండ్రి గారి పాదాల దగ్గర నించున్నాడు. నాన్నగారు లేవగానే కాళ్ళు పట్టుకున్నాడు. చిన్నవాడు చిన్నవాడే కదండి, అమాయకుడు, వాడు ఇంకా నిన్న మొన్న పుట్టినవాడు. అందుకని సుబ్రహ్మణ్యుడు మాత్రం ఏం చేశాడంటే అట శంకరుడు పడుకునేటటువంటి తలగడా దగ్గర ఎక్కి కూర్చున్నట్టు కూర్చుంటే ఇప్పుడు ఆయనకు చిత్రమైన బుద్ధి పుట్టింది. నాన్నగారు పడుకున్నారు కదా అని నాన్నగారి మూడో కంటి దగ్గర చెయ్యట్టేట వెచ్చగా తగిలింది అగ్నిహోత్రం. ఇప్పుడు వేడిగా ఉంది. మనం చూడండి, నిప్పుల కుంపటి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు లేవు కుంపట్లు కానీ మా చిన్నతనంలో ఉండేవి, కుంపటి దగ్గర ఇలా చెయ్యడితే సెగకి వేడిక్కేది. చలికాలంలో గొంతు కూర్చుని ఆ వేడి ఇలా నుదురు మీద, ఇలా కళ్ళ మీద, ఇలా ముక్కుల మీద పెట్టుకుని, ఎవరే నా బొగ్గలు ఎంత వేడెక్కాయో, నా నుదురు ఎంత వేడిక్కిందో అనుకుంటుండేవాళ్ళం. అలా మూడో కంటి మీద చెయ్యెట్టేవట, వేడిగా ఉండేదిట. గంగ మీద చెయ్యెట్టేవట, చల్లగా ఉండేదిట. నాన్నగారి మూడో కంటి మీద చెయ్యట, నాన్నగారి గంగలో చెయ్యట, ఇలా తల మీద మూడో కంటి మీద పెట్టి ఆడుకుంటున్నట్ట. ఇంతలో అమ్మవారు ఇడిదిరిగి వచ్చి చూసి, ఉదయ్ ఏమిట్రా ఆటలు, నాన్నగారు పడుకుంటాను, లే అలా ఆడచ్చా అన్న, ఇలా చక్కగా వెళ్ళి కాళ్ళ దగ్గర నుంచో నాన్నగారు లేస్తారు అందిట. అనేటప్పటికే పరమశివుడు ఇలా కళ్ళు విప్పేట ప్రసన్నుడై ఆయన ఒక్కసారి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. మరి నిద్ర లేవగానే ఎవరైనా విరుచుకోవాలి కదండి. ఆయన విరుచుకుంటే ఆయనకు అలవాటు ఉంది, పాశంచ ఘంటాం, నడుం చుట్టూ గంటలు కట్టుంటాయి. ఆయన ఇలా ఒళ్ళు విరుచుకునేటప్పటికీ గణగణగణగణ గంటలు మోగే, ఈ గణగణగణగణ గంటలు మోగేటప్పటికీ అమ్మ బాబోయ్ శంకరుడు బయటికి వచ్చేస్తున్నాడులా ఉంది. నేను గబగబా ఆయన్ని తీసుకెళ్ళడానికి సిద్ధమైపోవాలని, ఇంకా శంకరుడు లేవలేదు కదా అని. పాపం చలికాలం, ఆ నంది పడుకునేటప్పుడు చాలా గమ్మత్తుగా పడుకుంటుంది. వెనక రెండు కాళ్ళు మడిచేసి కడుపు కిందకు పెట్టుకుంటుంది, ముందు రెండు కాళ్ళు మాత్రం ఇలా మడతేసుకు పడుకుని ఇలా ఓ పక్కకి ఒరిగి అలా ఎత్తి చూస్తూ, ఒక్కొక్కసారి దానికి ఇంకా విశ్రాంతిగా పడుకోవాలనిపించింది అనుకోండి, భూమి మీదకి ఇలా ఒరిగిపోయి యువతల దవడ తగిలేటట్టుగా ముఖాన్ని పెట్టేసి ఇలా రెండు కళ్ళు మూసుకు పడుకుంటే దాని మీద ఒక పక్షి వాలి కొద్దిగా అలా 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 పొడుస్తోంది అనుకోండి, ఇంకా తన్మయావస్థలో పడుకుంటాడు. అలా పడుకుని ఉన్నట్టు నందీశ్వరుడు. ఈలోగా గంటలు వినపడ్డాయి. అమ్మో శివుడు లేచాడని ఒక్కసారి నంది లేచి ఒళ్ళు విరుచుకుని ముందుకు సాగి అంబా నడిచాడు.
ఈ అరుపుని నెమలనుకుందిట, అయ్య బాబోయ్ ఎక్కడో మేఘాలు ధ్వని చేస్తున్నాయి, మేఘం ధ్వని చేస్తే నెమలి కదా, అందుకని ఆ మేఘ ధ్వని వినబడేటప్పటికి నాట్యం చేయాలి, నెమలి లేచి నాట్యం మొదలెట్టింది. ఇంతకీ ఇదంతా అల్లరంతా ఏమిటి అంటే, పరమశివుడు హిమాలయాల్లో కైలాసంలో నిద్రలేస్తుంటే ఇలా ఉంటుందని ఊహించాయన సుప్రభాతం చేశారు బాలమురళీకృష్ణ గారు. సరే అదొక సందడి అనుకోండి, ఇప్పుడు మళ్ళీ అక్కడతో చాలు, ఇంకా అంతకన్నా వెళ్ళిపోతే ఇంకా సౌందర్యలహరి లలితా సహస్రం నుంచి బాలమురళీకృష్ణ గారి సుప్రభాతం ఇంకా దానికి ఒక అంతు పంతు లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంతకీ నేను మీకు ఈ విషయాన్ని దేనికి మనం చేయవలసి వచ్చింది అంటే, పరమశివుడి యొక్క తల మీద మౌళో గంగా శశాంకౌ, ఆయన తల మీద గంగ ఉంది, చంద్రబింబం ఉంది, తల చల్లగా ఉంటుంది. ఇవి చాలదన్నట్టు, కరచరణ తలే శీతలాంగా భుజంగా, చేతులకి కాళ్ళకి అన్నింటికి పావులు చుట్టుకుని ఉంటాడు, మెడలో పావులు, పావు అడుగు భాగం చల్లగా ఉంటుంది, అందుకని ఒంటికి పావులన్నీ చల్లగా తగులుతుంటాయి. వామే భాగే దయార్ద్రా హిమగిరి దుహిత, ఎడమ పక్కనేమో అమ్మవారు కూర్చుని ఉంటుంది, ఆవిడేమో హిమాలయ పర్వతాలకి రాజైనటువంటి హిమవంతుని కూతురు, అందుకని పుట్టుకతోనే చల్లతనం. ఇది చాలదన్నట్టు, దయార్ద్ర అపారమైన దయ కలిగిన తల్లి, అందుకని ఇంకా చల్లగా ఉంటుంది. చల్లని తల్లి పక్కన భార్య, అందుకని ఈ పక్కన చల్లతనం. చందనం సర్వగాత్రే, ఒంటి నిండా చందనం రాహేశారు కాబట్టి ఒంటి నిండా చల్లతనం. ఇది చాలదన్నట్టు మార్గశీర్ష మాసం, ఆర్ద్రా నక్షత్రం, అపారమైన చలి. ఊహూయ నివడక లోకమూర్వీనాథానందరూ వణుకుతున్నారు. ఈయనకి మాత్రం ఇవి చాలదన్నట్టు నెత్తిమీద ధారాపాత్ర, దాని మించి పడుతున్నటువంటి నీళ్లు. యుద్ధం శీతం ప్రభూతం కనక సభానాథ సోఢుంక శక్తి, ఇంత చల్లతనం ఎలా భరిస్తున్నావయ్యా మార్గశిర మాసంలో, ఆర్ద్రా నక్షత్రంలో, ఆ శివాలయంలో పైనుంచి ఆ పడుతున్నటువంటి ఆ చల్ల నీళ్ళని ఎలా భరించగలుగుతున్నావు శంకరా నువ్వు అని కవి అన్నాడు. ఆ నాకు అర్థమైంది, చిత్తే నిర్వేదతస్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే, నువ్వు నా హృదయంలో కదా ఉంటావు, నా దిక్కుమాలిన గుండెల్లో ఎప్పుడు కోరికలు తీరలేదని ఏడుపులు, ఈ రెండే కదా, అందుకని దీంట్లో ఉన్నంత వేడి తట్టుకోవడానికి నీకింత చల్లదనం కావలసి వచ్చింది అన్నది. ఈశ్వరా అందుకు నన్ను పెట్టుకున్నా, నా వేడి నిన్ను చల్లబరతలేకపోతోంది, ఇంత వేడిగా ఉంటుందయా నా గుండెలు అన్నాడు. కాబట్టి అమ్మవారి యొక్క చల్లతనం సుధాలేపస్యూతి రాకాహిమగిరి సుత, ఆ తల్లి ఎంత చల్లటి ముఖమండలాన్ని కలిగి ఉంటుంది అంటే, అందులోంచి వచ్చేటటువంటి అమృత బిందువులు మన యొక్క మనస్సుల్ని చల్లపరిచి మన యొక్క పరితాపమును ఉపశాంతి కలగ చేస్తాయి. కాబట్టి ఎవరు అమ్మవారి యొక్క లలాటమును దర్శనం చేస్తున్నారో వాళ్ళకి ఉత్తర క్షణంలో కలిగేటటువంటి ప్రయోజనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. కాబట్టి అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత, నామం 16 అక్షరాల నామం, మధ్యలో ఎక్కడా విరవకూడదు, కానీ పరమశక్తివంతమైనటువంటి నామం. దీని తర్వాత వెంటనే అంటారు, ఈ రెండు నామాల్ని వేరువేరుగా వ్యాఖ్యానం చేయడం ఇష్టం లేక ఇవ్వాలే దీన్ని తీసుకొచ్చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక, అంటే అమ్మవారి యొక్క లలాటం గురించి చెప్పినప్పుడు లలాటములో ఉన్నటువంటి బొట్టు గురించి వెంటనే చెప్పేస్తున్నారు. ఎంత గొప్ప మాట వాడారంటే వసిన్యాది దేవతలు, ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక, అమ్మవారి బొట్టు దేనితో పెట్టుకుంటుంది అంటే మృగనాభితో పెట్టుకుంటుంది. మృగనాభి అంటే కస్తూరి, మృగనాభి అంటే కస్తూరి మృగం యొక్క బొడ్డు దగ్గర నుంచి ఆ కస్తూరి వస్తుంది. ఆ కస్తూరి మృగం ఏం చేస్తుందంటే దాని వాసన దానికి తగులుతుంది మేత మేసేటప్పుడు. అబ్బా ఎంత సువాసన వస్తుందో, ఎక్కడిదో ఈ సువాసన అనేది అడివంతా పరిగెడుతుంది, దానికి తెలియదు దాని బొడ్డు దగ్గరే కస్తూరి ఉబ్బింది, కస్తూరి పైకొచ్చింది, ఆ కస్తూరిదే ఈ సువాసన అది తెలుసుకోలేదు. ఆ కస్తూరి మృగం యొక్క నాభి దగ్గర నుంచి ఊరినటువంటి ద్రవం కాబట్టి దానికి మృగనాభి అని పేరు. కాబట్టి ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక, అమ్మా నీ ముఖమండలమునందు నీ లలాటమునందు పెట్టుకున్నటువంటి బొట్టు ఎలా ఉందో తెలుసా, చంద్రబింబములో ఉండేటటువంటి మచ్చ చంద్రబింబమునకు ఎంత సహజంగా ఉండి ఎంత శోభనిస్తోందో నీ ముఖమునకు ఉండేటటువంటి బొట్టు అంత సహజముగా ఉంటుంది. అంటే రెండవ కోణం నా నోటితో నేను అనక్కర్లేదు,
చంద్రుడు మచ్చ లేకుండా ఎప్పుడూ కనపడడు, అమ్మవారు ఎప్పుడూ బొట్టుతోనే కనపడుతూ ఉంటుంది. ఎప్పుడూ మచ్చతో కనపడిన చంద్రుడిలా ఎప్పుడూ బొట్టుతోటే అమ్మవారు కనపడుతూ ఉంటుంది. అంటే ఆవిడ యొక్క సువాసినిత్వం, ఆవిడ యొక్క ఐదోతనం అందులో ప్రకటనమవుతోంది. లలాటమును చూసినప్పుడు లలాటం మధ్యలో అమ్మవారి యొక్క బొట్టు కూడా కనపడుతుంది. దేవతలు కస్తూరి బొట్టు పెట్టుకుంటారు గుండ్రంగా, అందుకే కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తి కంకరతలే వేణుంకరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అంటాడు కృష్ణకరణామృతంలో మహానుభావుడు. కనుక ఇక్కడ కూడా అమ్మవారు కస్తూరి బొట్టే పెట్టుకుంటుంది. అందుకే మనం ఇప్పటికీ అమ్మవారి గురించి చెప్తే కస్తూరి తిలకంచి తేందు విలసత్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురా మోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటాం. అమ్మవారి ముఖంలో బొట్టు ఎప్పుడు చంద్రబింబంలో మచ్చ ఎలా ఉంటుందో అంత సహజంగా బొట్టుతో ఉంటుంది. ఇక్కడ మీరు ఈ బొట్టు అనగానే కొన్ని విషయాల్ని తెలుసుకోవలసి ఉంటుంది. అమ్మవారి బొట్టు ఎంత గొప్పది అంటే ఆ తల్లి ప్రకటనముగా పక్కన లేకపోయినా ఎప్పుడూ ఆమె భగవంతుడితో శక్తి స్వరూపిణిగా కలిసే ఉంటుంది. దీనికి నేను తరచు చెప్తుంటాను. పోతనగారు అనుభవించినటువంటి సన్నివేశాన్ని, బ్రహ్మచారిగా వచ్చాడు వామనమూర్తి, పక్కన భార్య లేదు. భార్య లేకపోయినా ఆయనకి దానం చేసేటప్పుడు బలిచక్రవర్తి అన్నాడు, రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వంచి తమ్ము లేదనకిత్తున్ చమ్మా అడుగులయిటురా నిమ్మాకడు గంగ వలయు నేటికి తడయం. ఇదిగోనయ్యా బంగారు పళ్ళెం, బ్రహ్మచారి పాదాలు పెట్టి కడుగుతానన్నాడు. బ్రహ్మచారి కాబట్టి ఆ బంగారు పళ్ళెల్లో నుంచి కాళ్ళు కడగమన్నాడు. ఆయన వింధ్యావళి బలిచక్రవర్తి భార్య బంగారు చెంబుతో నీరు పోస్తోంది ఆ కలశతోటి. బలిచక్రవర్తి కాళ్ళు కడుగుదామని వంగాడు. పోతనగారన్నారు, బలిదైచేంద్ర కరద్వగీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతక్షుడు సాచ యోగి సుమనస్సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపరము నానావేదమున్ పాదమున్ అన్నారు. ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మచారిగా ఉన్న వామనమూర్తిగా కాళ్ళు కడుగుదామని వంగిన బలిచక్రవర్తికి బ్రహ్మచారిగా ఉన్నటువంటి వామనమూర్తి పాదముల రెండింటి మీద కస్తూరి బొట్లు రెండు కనబడ్డాయిట. ఎక్కడవి కస్తూరి బొట్లు అన్నారు. నిద్ర లేవగానే అమ్మవారు తన పతి కనుక పరమగురువు కనుక ఆయన పాదములకు తన లలాటము తగిలేటట్టుగా వంగి నమస్కారం చేస్తుంది. చేసినప్పుడు ఆవిడ లలాటమునకు పెట్టుకున్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదాల మీద ముద్రబడింది. అందుకని అమ్మవారు అంతటి మహాపాతివ్రత్యాన్ని తన బొట్టు చేత కూడా ఆవిష్కరిస్తూ ఉంటుంది. మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. కనుబొమల మధ్యలో ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం మీద మాత్రమే ఈ బొట్టు పెట్టుకుంటారు. బొట్టు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు, ఎలా పడితే అలా పెట్టుకోకూడదు. ఆజ్ఞాచక్రం మీద మాత్రమే బొట్టు పెట్టుకుంటారు. అసలు ఈ బొట్టు పెట్టుకోవడం అనేటటువంటిది అమ్మవారు ఎందుకు పెట్టుకుంటుంది అన్న విషయాన్ని మీరు విన్న ఉత్తర క్షణంలో మీరు వదిలిపెట్టినటువంటి అనేక సంస్కారముల చేత జరిగినటువంటి పాపం నశిస్తుంది. రెండు, గొప్ప శోభ మళ్ళీ చేకూరుతుంది. మనం బొట్టు దేనికి పెట్టుకుంటాము అంటే, ఒకటి ఆజ్ఞాచక్రాన్ని రక్షణ చేసుకుంటాం. ఇప్పుడు మనిషి ఆలోచనలు ఎక్కడుంటాయంటే ఆజ్ఞాచక్రం మీదే ఉంటాయి. ఏదైనా దర్శనం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలనుకున్నాడు అనుకోండి, బాహ్యనేత్రములు మూసేసి వెన్నుపాము నిటారుగా పెట్టి తేలికగా కూర్చుని రెండు చేతులు ఇలా పెట్టుకుని ఈ నాసిక్ ముక్కు యొక్క పైభాగమునందు దృష్టిని నిలిపి భ్రూమధ్యమునందు తాను చేస్తున్నటువంటి ధ్యానంలో దేవతా దర్శనానికి ప్రయత్నం చేస్తాడు. మనసు అటు ఊగి ఇటు ఊగి అటు ఊగి ఇటు ఊగి నిలబడుతుంది. నిలబడిన తర్వాత దర్శనం ఈ భ్రూమధ్యంలో ఆజ్ఞాచక్రం మీద జరుగుతుంది. అందుకే మీరు చూడండి, ఏదైనా గుర్తు రాలేదనుకోండి, గుర్తు రాకపోతే ఏం చేస్తారంటే అంటారు,
అంటే ఇలా కళ్ళు మూసుకుని ఇక్కడికి దృష్టి పెట్టి ఇక్కడ ఆలోచిస్తారు. ఆజ్ఞాచక్ర మనస్సు ఇక్కడ నిలబడుతుంది. అందుకని ఈ ఆజ్ఞాచక్రం మీద బొట్టుతో ఆచ్ఛాదన చెయ్యాలి. సాధారణంగా లోకంలో ఉండేటటువంటి ప్రజ్ఞ ఎలా ఉంటుందంటే, ఎప్పుడూ ఆజ్ఞాచక్రం బొట్టు చేత ఆచ్ఛాదన చెయ్యబడితే ఒకటి దృష్టి దోషం ఉండదు. కొన్ని వేల మంది యొక్క దృష్టి ఆ ఒక్క ముఖం మీదే నిలబడుతున్నాయి అనుకోండి, ఆయన యొక్క ఉపాసన చేత కలిగినటువంటి ద్యుతి క్షీణించిపోతున్నాయి. ఈ ద్యుతి క్షీణించకుండా ఉండాలంటే అమ్మవారి రక్ష పెట్టుకుంటారు, ఆ రక్ష ఆజ్ఞాచక్రం మీద పెడతారు. అప్పుడు ఆ దృష్టి యొక్క దోషాన్ని విరగ్గొట్టేస్తుంది. అది ఆయన మీదకి వచ్చి ఆయనని ఏమి చేయలేదు, రక్షణ కవచంగా ఉంటుంది. ఆయన యొక్క స్మృతి నిలబడుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే లలాటమునందు విభూతి రేఖలు ఉండాలి. అవి మూడు రేఖలుగా ఉండాలి. మూడు రేఖలుగా ఉండి ఈ నొసట నుంచి ఈ నొసట వరకు ఉండాలి. ఇలా మూడు రేఖలు ఏ లలాటం మీద ఉంటాయో అక్కడ ఈశ్వరానుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఈశ్వరానుగ్రహం దేనికి కలుగుతుంది అంటే దాని పేరు భస్మ. భ అంటే భగవంతుడు, స్మ అంటే స్మరణ. ఇలా పెట్టుకున్న వాడికి ఎక్కువగా భగవంతుడు స్మరణలోకి వస్తూ ఉంటాడు. ఈయన అన్నిటికీ భగవంతుణ్ణి స్మరిస్తాడు కాబట్టి ఈయన మనస్సుని అవతల వాళ్ళు గమనించి ఈయన కోరిక తీర్చేటట్టుగా అనుగ్రహం ఆయనకి అవతల వేపు మనస్సు మీదకు పడుతుంది. అందుకే హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖా పరిమాస్త్రం నశక్యతే. లలాటం మీద రాసిన గీత మారదంటారు. కానీ మన వాళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకోమంటారంటే, ప్రతిరోజు విభూతి చేత ఆచ్ఛాదింపబడి బొట్టు పెట్టుకుంటే అలా బొట్టు పెట్టుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీదకి వస్తుంది. మనసు సరి అయిన నిర్ణయాలు చేసుకోగలుగుతుంది. సరి అయిన నిర్ణయం చేత సరి అయిన వేపుకి నడుస్తాడు. రెండు, అసౌచంతో ఉన్నాడు అని గుర్తు ఏంటంటే బొట్టు ఉండదు. బొట్టు పెట్టుకోనంతసేపు ఆయనకి ఆశీర్వచనం చేసే స్థితిలో లేడు, నమస్కారం పుచ్చుకోవడానికి సిద్ధంగా లేడని గుర్తు. నమస్కార యోగ్యుడై ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే బొట్టు పెట్టుకుని ఉంటాడంటే శోభస్కరుడై ఉన్నాడు. ఆడది బొట్టు పెట్టుకుంటుంది. ఆడది బొట్టు పెట్టుకునేటప్పుడు పుట్టింట్లో బొట్టుతో మొదలుపెట్టి అత్తవారింట్లో కూడా ఆ బొట్టు అలా కొనసాగాలనే పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఎప్పుడూ కోరుకుంటారు. ఆ బొట్టు సువాసినీత్వానికి గొప్ప సూచన. ఇప్పుడంటే ఇలా తగలబడింది కాని దేశం ఒకనకొకప్పుడు శివాజీ మహారాజ్ ఎవరి లలాటమునందైనా బొట్టు కలిగిన ఆడది కనపడితే చాలు ప్రణిపాతం చేసి నమస్కరించేవట అమ్మవారు అని. కొన్ని మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు బొట్టు పెట్టుకోరు. అటువంటి వాళ్ళని పొరపాటున చెరబట్టి తెస్తే వారికి వివాహమైందని తెలిస్తే శివాజీ మహారాజు పల్లకీలో పెట్టి పంపించేసేవాడు వాళ్ళని. అంత గౌరవించింది జాతి పెళ్ళైన ఆడదాన్ని. సువాసినీ చిహ్నంలో మొట్టమొదటి ఏది అంటే బొట్టే. ఆ బొట్టు అంత గొప్పది. ఈ బొట్టు మూడు కారణములు చెప్తారు. నేను దీన్ని ఎందుకు చెప్పారు అమ్మవారి బొట్టు గురించి అన్నదాన్ని మీరు జాగ్రత్తగా వింటే మీకు ఉత్తర క్షణంలో దానివల్ల ప్రయోజనం కలుగుతుంది. ఈ బొట్టు సుగంధభరితమైన పదార్థము చేత చెయ్యబడినది మాత్రమే పెట్టుకోవాలి. సుగంధభరితము కాని పదార్థముతో బొట్టు పెట్టుకోకూడదు. స్టిక్కర్తో బొట్టు పెట్టుకోవచ్చా అండి? ఒక్కనాటికి పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు? అది సుగంధభరితం కాదు. స్టిక్కర్ వెనక్కి తిప్పి వాసన చూడు. కాబట్టి అది ఖచ్చితంగా నీ ఆజ్ఞాచక్రం మీద ఆలోచనల్ని పాడు చేసేస్తుంది. స్టిక్కర్ అన్నది ఈ జాతికి అలవాట్లేని విషయం. బొట్టు ఎలా పెట్టుకోవాలి అంటే కుంకుమతో పెట్టుకుంటారు, కస్తూరితో పెట్టుకుంటారు, తిలకంతో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అంటే ఇవి పరిమళాన్ని కలిగి ఉంటాయి. తిలకం మంచి పరిమళంతో ఉంటుంది, కుంకుమ అసలు అమ్మవారు. ఇవి పరిమళ ద్రవ్యాలు. అందుకని బొట్టు పెట్టుకునేటటువంటి పదార్థము పరిమళ భరితమై ఉండాలి. రెండు, అది ఉత్తర క్షణంలో పవిత్రతని సూచిస్తుంది. ఈ పవిత్రత ఒకటి ఉంటుంది. ఆ పవిత్రమై ఉన్నాడు అంటే తాను పవిత్రంగా ఉంటే తప్ప తాను ఇతరమైనటువంటి పని చెయ్యడం కుదరదు. మూడు, సువాసినీత్వానికి మొట్టమొదటి సూచన ఏది అంటే బొట్టే. అసలు ఆ బొట్టుతోనే కనపడుతూ ఉండాలి ఎప్పుడు. కాబట్టి చూడండి, పురుషుడికి జీవితంలో అభ్యున్నతి ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అడిగారు.
వాడు ఎంత వేదం చదువుకోనివ్వండి, సమావర్తనము అని ఒక ప్రక్రియ ఉంటుంది. పెళ్లి చేసేటప్పుడు ఈ సమావర్తనం చేస్తారు స్నాతకంలో. ఈ సమావర్తనం చేసేటప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు. ఈ గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తే ఎందుకొరకు ప్రవేశించాలి? ఆడదాన్ని బొట్టు పెట్టుకోమ్మని, మగవాణ్ణి బొట్టు పెట్టుకోమ్మని శాస్త్రం ఎందుకు చెప్పిందో చూడండి. అలా బొట్టు లేకపోతే వాడు సంస్కార రహితుడు అని గుర్తు. వాడు ఏది చెయ్యడానికి అర్హతను పొంది ఉండడు, సరికదా? ఎప్పుడు అశౌచాన్ని మోసుకుంటూ ఉంటాడు. కాబట్టి బొట్టు ఎప్పుడూ ఉండాలి ముఖాన. ఎందుచేత అంటే మగవాడికి జన్మతః మూడు రుణాలున్నాయి. ఈ మూడు రుణాలే, ఒకటి పితృరుణం, తండ్రికి రుణపడిపోయి ఉంటాడు. పుడుతూనే నేనేం ప్రామిసరీ నోట్ రాయలేదండి అంటే కుదరదు, ఉంటుంది తండ్రి గారికి రుణం. రెండు దేవతలకి రుణం, దేవతలకి రుణపడి ఉంటాడు. మూడు ఋషులకి రుణం. ఈ మూడు రుణాలు ఉంటాయి. ఈ మూడు రుణములను పురుషుడు తనంత తాను తీర్చుకొనలేడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పురుషుడు తాను తీర్చుకోలేడు. ఎవరి వలన తీర్చుకోగలడు? ఆడదాని వలన తీర్చుకోగలడు. అందుకే ఆ పిల్లకి ఇంకో పేరు పెట్టాల, ఆడపిల్ల. ఆడపిల్ల అంటే ఈ పిల్ల ఇక్కడ పుట్టింది, ఇక్కడ మమ్మల్ని ఉద్ధరిస్తుంది. కానీ ఈవిడ ప్రధానంగా ఎందుకు పుట్టిందంటే, ఈవిడ ఎక్కడికి చేరాలో ఈశ్వరుడు నిర్దేశకత్వం చేసి ఉన్నాడు. ఈ పిల్ల ఆడపిల్ల, అక్కడికి ఎడుతుంది. వెళ్ళి ఈ పిల్ల ఏం చేస్తుంది? ఉద్ధరించడానికి పుట్టింది. ఈ పిల్ల ఇక్కడ పుట్టి నన్ను ఉద్ధరిస్తుంది, ఈ పిల్ల అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్ధరిస్తుంది. మగవాడు గొప్పవాడా ఆడది గొప్పదా అంటే శాస్త్రంలో ఆడదే గొప్పది. ఎందుకో తెలుసా అండి? ఆడది లేకపోతే పురుషుడికి మూడు రుణముల నుంచి విముక్తి లేదు. ఎంత చదువుకున్నవాడైనా కానివ్వండి విముక్తి లేదు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి అంటే ధర్మపత్నిని స్వీకరించాలి. ధర్మపత్నిని స్వీకరించి పురుషార్థములను జీవితంలో పొందాలి. అందుకే ఆడపిల్లని అడిగేటప్పుడు ఏమని అడుగుతారంటే, వెళ్ళి ధర్మే ధర్మే చార్ధే చ కామే చ త్వయైషా నాతి చరితవ్యా, అంటే ధర్మమునందు అర్థమునందు కామమునందు నా కూతుర్ని నీకిస్తే నువ్వు అతిక్రమించకుండా ఉంటావా అని అడుగుతాడు కన్యాదాత. ధర్మే చార్ధే చ కామే చ త్వయైషా నాతి చరితవ్యా, ఈ మూడిటిలో నువ్వు దాటకూడదు నా పిల్లని. ధర్మము నా కూతురుతో కలిసి చెయ్యాలి, అర్థము నా కూతురుతో కలిసి అనుభవించాలి, కామము నా కూతురు యందు మాత్రమే తీరాలి. ఇలా ఉండగలవా అంటే ప్రమాణం చేస్తాడు, నాతి చరామి, నేను ఈ పిల్లని అతిక్రమించను అని ప్రమాణం చేస్తాడు. నాతి చరామి అని ప్రమాణం చేసిన తరువాత అప్పుడు తీసుకొచ్చి ఈ ఆడపిల్లని కన్యాదానం చేస్తారు. మీరు చూడండి, ఇప్పుడు ఆ ఆడపిల్ల వచ్చి ఈయన ఎడం పక్కన కూర్చుంటే అప్పుడు ఈయన గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. అంతకు ముందు ఆ ఇంట్లోనే ఉన్నాడు, ఇప్పుడు ఆ ఇంటికే వస్తాడు మగపిల్లాడు. ఇల్లు మారింది ఎవరు? ఆడపిల్ల మారింది, మగపిల్లాడు మారలేదు. మగపిల్లాడు ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఇంకో ఊరు వెళ్ళి పెళ్లి చేసిన మూడు పూటలు తినేసి వచ్చేసినా అక్కడి నుంచి మళ్ళీ తన ఇంటికే వచ్చేస్తాడు. ఇంకో పూట పెట్టలేదని ఏడుస్తూ వచ్చిన, కాబట్టి వాడు వచ్చేది వాడింటికే. కొత్తింటికి వచ్చేది ఎవరంటే ఆ పిల్ల వచ్చింది. ఆ పిల్ల వస్తేనే గృహే తిష్టతీతి గృహస్థ, తన గృహంలో ఉన్నాడు అని అప్పుడే పిలుస్తారు. అప్పటి వరకు వాడు చెట్టు కింద ఉన్నా ఇంట్లో ఉన్నా ఒకటే, వాడికి ఏమి విలువ ఉండదు. వాడు ఆయన గృహంలో ఉన్నాడు అని ఎప్పుడు పిలుస్తారంటే ధర్మపత్నితో కలిసి ఇంటికి వస్తేనే. అందుకే గృహప్రవేశం చేస్తోంది ఆవిడంటారు. అంతకుముందు ఆ ఇంటికి గృహప్రవేశం అవలేదేంటి? అయిపోయింది. మరి ఇప్పుడు గృహప్రవేశం ఏంటి అంటే గృహిణి గృహముచ్యతే, ఆవిడే ఇల్లు. ఇల్లు అంటే ఇటకలు రాళ్ళు కావు. ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మపత్నియే. ఆవిడ లేకుండా అది ఎంత సౌధమైనా కావచ్చు, అది గృహము కాదు, వాడు గృహస్థు గాడు. అందుకే ఎన్ని చదువుకున్నవాడైనా ఉండొచ్చు, భార్య లేదనుకోండి, ఒక యజ్ఞానికి కాని, ఒక యాగానికి కాని, ఒక హోమానికి కాని భార్య పక్కన కూర్చుని ఆచమనం చేస్తే తప్ప చెయ్యవలసినటువంటి ఏ క్రియకి అతను అర్హుడు కాడు. తన కడుపున పుట్టిన పిల్లని కన్యాదానం చేయడానికి కూడా అర్హత లేదు. పక్కన భార్య ఉండవలసిందే. అంతవరకు ఎందుకండి? తన తల్లి తన తండ్రి చచ్చిపోతే తద్దినం పెట్టవలసి వస్తే భార్య అశౌచంతో ఉండి ఒకవేళ ఇంట్లోకి రాకుండా ఉంటే పితృదేవతలు ఆ తద్దినాన్ని తీసుకోరు. కొడుకు పెట్టిన ఆ తద్దినం చెల్లదు. పెద్ద కోడలు దీపం పెట్టాలి. పెద్ద కోడలు దీపం పెడితేనే తద్దినం. పెద్ద కోడలు దీపం పెట్టడానికి అవకాశం లేని స్థితిలో ఉందనుకోండి, అంతకన్నా నీ చెప్పక్కర్లేదు.
అవకాశం లేని స్థితిలో ఉంది, ఆవిడ అశౌచంలో ఉంది. పెద్ద కొడుకు తజ్జినం పెట్టుకాడు అనుకోండి, అది ముట్టుకోరు పితృదేవతలు, తీసుకోరు, చెయ్యి ధూర్తుడా అని వెళ్ళిపోతారు. ఈమె ఎప్పుడు మళ్లీ స్నానం చేసి ఈమె దీపం వెలిగించడానికి అర్హతని పొందుతుందో ఆనాటికి పితృకార్యం వెళ్ళిపోతుంది. తిథిని చూడకుండా, తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన తిథి కాకుండా ఈవిడ దీపం పెట్టడానికి యోగ్యమైన తిథికి పితృతిథి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పండి, కొడుకు గొప్పవాడా కోడలు గొప్పదా? కోడలు గొప్పది. అందుకే కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఏది చూడాలి అంటే, ఈ ధర్మం తెలుసున్న కుటుంబంలోంచి వస్తోందా? ఇది చాలా చాలా ముఖ్యం. లేకపోతే ఆవిడ దీపమే పెట్టదనుకోండి, ఆవిడ అన్నం వడ్డించదనుకోండి, భక్తులకి ఏడుస్తారు ఆ పితృదేవతలు, ఆహాహా ఇదిరా మా కోడలు అని. వాళ్ళు తినడానికి ఉండదు. ఆ దీపం ఆవిడ వెలిగిస్తేనే ఈయన పువ్వటి వైపుకి వేసి నమస్కారం చేస్తాడు. ఏంటి, ఓ ఈశాన దిక్కున ఉన్న పరమేశ్వరుడా, నా పితృదేవతలకి మోక్షం ఇయ్యి. ఆవిడ వెలిగించని దీపంలో తద్దినం లేదు అసలు. కాబట్టి అంత శాసిస్తుంది ఆడది. కాబట్టి ఇప్పుడు గృహిణి గృహముచ్యతే, ఇంటిలో ఉన్నటువంటి గృహిణి చేత గృహము అని పిలవబడుతోంది. అందుకే ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆడపిల్లని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని నడిపించి తీసుకురావచ్చా అని అడిగారు. ఎట్టి పరిస్థితులలోనూ కోడలు ఇంటికి వచ్చేటప్పుడు ఎంతటి నిర్భాగ్యుడైనా కోడల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నడిపించి తీసుకురాకూడదు. పెళ్లి పీటల మీద కూడా నడిపించి తీసుకురాకూడదండి. ఆడపిల్ల నడిచి పెళ్లి పీటల మీదకి రాకూడదు. ఎందుకని? ఆమెని లక్ష్మిగా దానం చేస్తున్నారు మీరు. లక్ష్మే నడిచొస్తే ఆవిడకే వాహనం లేకపోతే, ఆవిడ్నే వహించేవాళ్ళు లేకపోతే, ఆవిడికే పవిత్రత లేకపోతే, ఆవిడికే వైభవం లేకపోతే, ఆవిడ నిన్నే ఉద్ధరిస్తుంది, ఇంకా నీ ఇంటి లక్ష్మే ఉంటే. అందుకని బావగారు, బావగారు బతక్కోరుతాడు ఎప్పుడు బావమరిది. అందుకని బావమరుదులు అంటారు, బావగారు మీరు కన్యాదానం చేస్తున్నారు, మీరు సంకల్పం చేసినట్టే మా మేనకోడలు లక్ష్మీ అయ్యి అవతల వారిని ఉద్ధరించి మీ సంకల్పం నిజమవడానికి మేము ఎత్తుతామండి పద్మంలో అంటారు. అందుకని బియ్యం పోసి బుట్ట పెట్టి అందులో కూర్చోబెట్టి మేనమామలందరూ పద్మంలో లక్ష్మిని తెచ్చినట్టు ఎత్తి తెచ్చి పీటల మీద కూర్చోబెడతారు. కూర్చోబెడితే కానీ కన్యాదానం లేదు. ఏమన్నా నాళ్ళు నడిచింది ఆ పిల్లలు అనలేదు ఏంటండి, బుట్టలో ఎందుకు అనకూడదు. అది ఎంత గౌరవం ఇచ్చిందో చూడండి వేదం. వివాహం అయిపోయింది, గృహప్రవేశం చేయిస్తున్నారు, అత్తవారింటికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లేటప్పుడు ఆడపిల్లని కోడల్ని మామగారు చెయ్యవలసిన పరమ మర్యాద ఏమి? వాహనం మీద తీసుకెళ్లాలి. 50 మంది మధ్యలో ఇరక కూర్చోబెట్టి తీసుకెళ్లకూడదు. చాలా చక్కగా సంతోషంగా కూర్చుని వెళ్లేటట్టుగా తీసుకెళ్లాలి. తీసుకువెళ్లేటప్పుట ఒక విషయం చెప్తారు, గృహాన్ గచ్చ గృహపత్ని యథాసో వశినీత్వం విధదమావదాసి గృహాధిపతివై మంచి కార్యములను చేయింపుమో అని అడుగుతాడు. ఆ మంత్రంతో చెప్పేటప్పుడు అడుగు కుడికాలు పెట్టమ్మా, కుడికాలు పెట్టమ్మా అంటారు. భర్త అంటాడు ఆవిడ్ని లోపలికి పిలుస్తూ, గృహాన్ గచ్చ గృహపత్ని యథాసో వశినీత్వం విధదమావదాసి, ఇక నుంచి ఈ ఇంటి యజమానురాలువి నువ్వు, నీవు పక్కన లేనిదే, నేను చెయ్యగలిగినది లేదు. నేను ఎక్కడో కొడుకుని కంటే నా పితృరుణం తీరదు, ఈవిడ వలన కొడుకుని కంటేనే నా పితృరుణం తీరుతుంది. తప్ప భ్రష్టుడనైపోతాను కూడా వేరొక చోట నా కామము ప్రచోదనమైతే. నా పితృరుణం నీ వల్లే తీరాలి, నా దేవరుణం నేను ఒక యజ్ఞం చెయ్యాలి, యాగం చెయ్యాలి, నేను ఒక పూజ చెయ్యాలి, నువ్వు పక్కన కూర్చుంటేనే నాకు దేవతారుణం తీరుతుంది. నేను ఒక రామాయణం ఒక భాగవతం చదువుకుని నేను వెళ్లి నలుగురికి చెప్పి ఇంటికి వస్తే నా చేతులు కాల్చుకుని వండుకోవాలి, ఎక్కడ చెప్పగలనని నీరసపడిపోకుండా నేను చెప్పడానికి చదువుకోవడానికి నేను చెప్పుకుని వస్తే పలహారం పెట్టడానికి నువ్వు ఉన్నావు కాబట్టి ఈ ఉపాధి నిలబడి చెప్పగలుగుతోంది. నేను ఋషి రుణం తీర్చుకోవడానికి నువ్వు నాకు ఆలంబనమై ఉన్నావు, 3 రుణములు తీరడానికి నువ్వు నాకు ఆధారం, నువ్వు ఈ ఇంటి యజమానురాలివి. ఆవిడ అంతకుముందు పేదరాలా, ఏది అనవసరం? ఆవిడ ఇంటికి రాగానే ఈయన ఎంత ఆస్తికి యజమానో ఆవిడ అంత ఆస్తికి యజమానురాలు. ఈవిడ ఎంతమంది సేవకులకు యజమానుడో ఆవిడ అంతమంది సేవకులకు యజమానురాలు. ఈయన ఎంత పాండితి ప్రకర్ష కలవాడో ఆవిడ అంత అజ్ఞాని అయిన ఈయనకి ఎంతమంది నమస్కారం చేస్తారో అంతమందితోటి సమానమైన నమస్కారార్హత ఆవిడ కూడా పొందేస్తుంది. గురుపత్ని అన్న పేరుతో నమస్కారాన్ని పుచ్చుకుంటుంది, ఆశీర్వచనం చేస్తుంది. ఎక్కడదొచ్చింది శక్తి? ఆవిడకు శ్లోకం రాదో, పద్యం రాదో, విషయం రాదో, ఆవిడకి ఎందుకంటే నమస్కారం అనకూడదు. ఆయనతో ఇంటిలోకి వెళ్లగానే ఆయన భార్యగా ఆవిడికి అధికారం వచ్చింది. ఇవన్నీ ఆవిడ బొట్టు, ఇవే బొట్టంటే, ఈ అధికారం బొట్టు.
ఆయనని నేను దేవరుణం తీర్పించగలను బొట్టు, ఆయనకి పితృరుణం తీర్చగలను బొట్టు, ఆయనకి నేను దేవతారుణం తీర్పి ఋషి రుణం తీర్పించగలను బొట్టు, నేను ఈ ఇంటి యజమానురాలను బొట్టు, నా ఉపాసన చేత ఆయన తెచ్చినది సముధికంగా వృద్ధిని పొంది 10 పుణ్యకార్యాలు మేమిద్దరం కలిసి చెయ్యగలం, ఇది బొట్టు. ఇప్పుడు చెప్పండి, ఆ ఒక్క బొట్టులో ఎంత శోభ నిండిపోయింది. ఒక ఇంటి మంగళం అంతా ఎక్కడుంది అంటే ఆడదాని బొట్టులోనే ఉంది. బొట్టు పెట్టుకున్న లలాటం ఆ కుటుంబ వృద్ధికి సూచన. బొట్టు పెట్టుకున్న ఆడది ఉన్నది అంటే ఆ ఇల్లు మంగళప్రదమయ్యున్నది. ఆ ముఖ దర్శనమే చాలు, అమ్మవారి ముఖ దర్శనంతో సమానం. ఈవిడికి ఈ బొట్టు ఉంచుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బొట్టులోంచి వస్తోందన్నాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న సస్య కదంబ హృత్సరోరుహములం నానా విధానో రూపకుడై తోచు. ఒక్క హరినే ప్రార్థించు నశ్రాంతమున్నంటాడు భీష్ముడు. ఒక్క సూర్యుడు ఇంతమందికి ఒక్కొక్క సూర్యుడైనట్టు ప్రతి ఇంటి ఇల్లాలు ప్రతి భర్త పక్కన లక్ష్మీప్రదయ్య నిర్వహించగలిగినటువంటి శక్తి, ఇంత గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈవిడ సువాసినీత్వానికి గుర్తయిన బొట్టులోని ఈ శక్తి ఆవిడ బొట్టులోంచి వస్తోంది. ఆవిడ అనుగ్రహం ఉంది కాబట్టే ఆవిడ ఎక్కడికైనా వెడితే ఇవ్వగలిగిన వాళ్ళైనా ఇవ్వలేని వాళ్ళైనా ఒక్కటే, ఉండమ్మా బొట్టు పెడతా అంటే అంతే, ఉండిపోవలసిందే. అందుకే ఒక నానుడి ఉంది, ఇంత పసుపు కుంకం కోసం 10 ఆవళ్ళు పరిగెత్తింది అంటారు. అది పసుపు కుంకాలు కావు మన దృష్టిలో, అవి ఒక కుటుంబమునందు యజమానురాలు సభర్తృకయ్యి కుటుంబాన్ని నిలబెట్టి నడిపించగలిగినటువంటి నిరంతర చిరునవ్వులు విరిసేటటువంటి ఒక పుష్ప గుచ్ఛం ఆ బొట్టు అంటే. ఆ బొట్టులో ఆ ఇంటి సౌభాగ్యం, ఆ ఇంటి ఆనందం, ఆయన విశ్రాంతి స్థానం, ఆయన అభ్యున్నతి, ఆ పిల్లల అమ్మా అన్న పిలుపు, ఆ పిల్లలు నాన్నగారు అని పిలిచిన పిలుపు, ఆ దంపతులిద్దరి సంతోషం, వాళ్ళిద్దరూ కూర్చుని పెట్టించుకున్న నమస్కారం, ఇద్దరూ కలిసి చేసిన ఆశీర్వచనం, ఆయన చెయ్యి పట్టుకుని ఆవిడ నడిచినటువంటి నడక, వాళ్ళిద్దరూ పొందుతున్న సంతోషం, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ కుటుంబంలో ఆవిడ బొట్టులో ఉన్నాయి. అందుకే పురుషుడు ఎప్పుడు చూసినా బొట్టుతో కూడిన ముఖాన్నే చూడాలి. ఆ బొట్టు అంత పరమ పవిత్రం, ఇంత పవిత్రమై ఇంత శోభాయమానమై ఇంత మంగళప్రదమై ఇంత కళ్యాణకారకమైన ఈ బొట్లన్నీ ఎక్కడి నుంచి శోభ పొందుతున్నాయి? ఆ బొట్టులోంచి ఈ బొట్లు పొందుతున్నాయి. అందుకనమ్మా నీ లలాటమునందు పెట్టుకున్న కస్తూరి తిలకమున్నదే, దాన్ని దర్శించిన వాడు ఉత్తర క్షణంలో ఈ ప్రయోజనాన్ని పొందుతున్నాడు. అందుకే పిల్లకి పెళ్లి చేసేటప్పుడు ముందు గౌరీ తపస్సు చేయిస్తారు, ఇంకొకటి ఉండదు. ఆ గౌరీ తపస్సు చేయించేటప్పుడు ఆడపిల్ల ముందు ఏ వేలు కుంకంలో పెట్టాలో, ఎలా అమ్మవారికి బొట్టు పెట్టాలో, బొట్టు పెట్టి కూర్చుని చక్కగా కుంకుమార్చన చెయ్యాలి, ఏ వేళ్లతో కుంకం పట్టుకోవాలో ఎలా వెయ్యాలో నేర్పుకోవాలి తల్లి తండ్రి. ఇక్కడ చేసిన పూజే రేపు ఆడపిల్ల అయ్యి అక్కడ వైభవాన్ని నిర్ణయం చేస్తుంది. ఇక్కడ వీడియోల కోసం పూజ చేస్తే నేను చెప్పను. కనుక ఆ బొట్టు అంత ప్రధానమైనది. అందుకే చూడండి ఒక గొప్ప మాట అంటాడు పురుషుట్ట, డబ్బు తీసుకొచ్చి నా భార్య చదువుకోలేదు, నా భార్యకి తెలియదు అనట. ఎవరికైనా తెలియదేమో కానీ పురుషుడి యొక్క అర్ధశక్తి ఎవరికి తెలుస్తుందంటే భార్యకి తెలుస్తుంది. అర్ధస్య సంగ్రహే చైనాం వ్యయే చైన నియోజయేత్. ఇంటిలో ఉండేటటువంటి డబ్బు వృద్ధిలోకి ఎప్పుడు వస్తుంది అని అడిగారు. 10,000 అంకెలో ఎన్ని సున్నాలున్నాయో భార్యకి తెలియకపోయినా ఆవిడ నీ ఇంటి లక్ష్మి, నువ్వు అర్ధాన్ని తీసుకురాగానే పరమ సంతోషంతో నీ భార్య చేతిలో పెట్టి లోపల పెట్టవోయ్ అన్నాడు. నువ్వు ఖర్చు పెట్టేటప్పుడు ఏమోయ్ 1,000 పట్రా అనాలి. 1,000 అంటే ఎన్ని నాకు తెలియదు అందనుకోండి, మీరు నవ్వు నవ్వి లోపలికి వెళ్ళి లెక్క పెట్టి ఇదిగో ఈ 10 100లు అయితే 2 సున్నాలున్న 1 పక్క 2 సున్నాలున్న 10 కాగితాలైతే 1,000. ఏమీ తెలీదు, ఇంత ఆస్తికి యజమానురాలివి అని చిరునవ్వు నవ్వాలి. ఈ వృద్ధి ఎక్కడి నుంచి వస్తుందోట తెలుసా? ఆవిడ చేత్తో పుచ్చుకోవాలా, ఆవిడ చేతిలో పెట్టాలి, అందులోంచి వస్తుంది. అంతేగాని నీ మోహం నీకేం తెలుసు, నీకేం తెలుసు అంటే వచ్చేది రాకుండా పోతుంది. ఆవిడ లక్ష్మి, అందుకని ఆవిడ్ని గౌరవించడం నేర్చుకో.
ఆవిడ చేతిలో పెట్టు, ఆవిడ చేత్తో బుచ్చుకుని ఖర్చు పెట్టు. అందుకని శాస్త్రం అంటోంది ఆవిడిని నియోగించు అని చెప్తోంది. నీ అర్థము పెరగడానికి ఆవిడే హేతు, నీ ఇల్లు సౌభాగ్యవంతంగా ఉండడానికి ఆవిడే హేతు, ఆవిడే నీ ఇంటి లక్ష్మి. ఆవిడ ప్రసన్నమైతే చాలు, నీ ఇల్లు లక్ష్మీ నిలయమై కూర్చుంటుందంతే. కాబట్టి అర్ధస్య సంగ్రహే చైనాంజయే చైవ నియోజయేత్. ఏమండి ఫైల్ రాయడం వచ్చా, నాలా చదువుకుందా, ఇంత డబ్బెక్కడొచ్చిందండి, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. అందుకే ఆవిడ నవ్వుతూ ఉంటుంది, ఆ నవ్వుతూ అందుకుంటుంది, నవ్వుతూ ఇస్తుంది, అందుకే అంత వృద్ధిలోకి వస్తారు. ఎంత మంచి పేరో పెట్టి అమ్మవారి పేరు పెడితే ఇంకో పేరు పెట్టి పిలిచినా నొచ్చుకోకుండా ఎప్పుడూ చిరునవ్వులు నవ్వుతూ అనుసరించి వెనకాతల ఉండి అన్నీ అందించే భార్య ఉంది కాబట్టి ఇంత వృద్ధిలోకి వచ్చి ఇంత గొప్ప ఆయన, మా ఆయన ఇంత అధికారంలో ఉన్నారన్న పేరు మగాడికి వచ్చింది. కాబట్టే ఒక్క మాట చెప్పారు పెద్దలు, అన్నారు శోచంతిజామయో యత్ర నినశ్యత్కాశుతత్కులం నశోచంతి తుయత్రైత వర్ధతే తద్ధి సర్వదా. ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు ఇంత బొట్టు పెట్టి, సిగలో పూలు పెట్టి, నాలుగు మట్టి గాజులు వేసి, నీకుంటే చీర పెట్టు లేకపోతే సంతోషంగా మాట్లాడి, ఒడిలో చలివిడి పెట్టి పంపించు చాలు. ఇంత చలివిడి నువ్వు ఆ పిల్ల ఒళ్ళో పెట్టి పంపించని పుట్టిల్లు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే, అది కనీస బాధ్యత ఆడపిల్ల తల్లికి. పిలిచి చలివిడి పెట్టాలి. తన బిడ్డ కాకపోయినా పిలిచి పెట్టిన తల్లి ఎవరో ఆ తల్లి గత జన్మలలో ఆ పిల్లకి తల్లి అని నిర్ణయం చేయవలసి ఉంటుంది. కాబట్టి సంతుష్టో భార్యయా భర్తా భర్తా భార్యా తథైవ చ యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వైధ్రువం. ఒక ఇల్లు ప్రశాంతంగా మంగళప్రదంగా వృద్ధిలోకొచ్చి ఆ ఇంట్లో పిల్లలు కూడా చాలా పైకొస్తారని ఎప్పుడు చెప్పగలవు? ఆ ఇంట భార్య భర్త వలన ప్రీతి పొందాలి. నేను ఇలా అన్నానని అనుకోకండి, ఆడదానికి గొప్ప తృప్తి ఎప్పుడు అంటే మగడు మెచ్చిన చాల కాపురంలోన మొగలిపూలా గాలి ముత్యాల వాన. అంతకన్నా ఎక్కడుంది? కాబట్టి భర్త భార్య సంప్రీతురాలయ్యేటట్టు ప్రవర్తించాలి. అలాగని ధర్మ విరుద్ధంగా ప్రవర్తిద్దామని భార్య చెప్తే భర్త అంగీకరించకూడదు. నచ్చ చెప్పుకుని చక్కగా బోధ చేసి మళ్ళీ ఆవిడ్ని దారిలోకి తెచ్చుకుని అనుష్ఠానం చేయాలి. అహల్య తప్పు చేసిందని గౌతముడు విడిచిపెట్టలేదే, ఎలా దోషం పోతుందో చెప్పి తన భార్యగా స్వీకరించాడు. భర్తకి ఆ నైపుణ్యం ఉండాలి, చక్క దిద్దుకుని తను ధర్మపదంలో నిలబడాలి. మా ఆవిడ ఒప్పుకోలేదండి నేను మానేశాను అనుకోవడం, అప్పుడు దోషం నీది. కాబట్టి సంతుష్టో భార్యయా భర్త భర్తా భార్యా తథైవచ యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వైధ్రువం. ఈ భార్యాభర్తల మధ్య అవగాహన, నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా ఇళ్ళు ఉండగలిగినటువంటి ఈ శక్తి కూడా ఎక్కడ పడుతుంది అన్నారు? బొట్టులోంచే పుడుతుంది, ఆజ్ఞాచక్రం కదండి. అందుకే కదా తారాబలం చంద్రబలం తథైవ అని చూసి పసుపు జీలకర్ర బెల్లం పెట్టించారు. ఇది ఆజ్ఞాచక్రం మీద నిలబడి ఒండరులకు అవగాహన కలిగి సంతోషంగా ఉండాలంటే బొట్లు ఉండాలి. ఆ బొట్టు అంత గొప్పది, ఈ బొట్టు పెట్టుకుందాం, ఈ బొట్టు చేత ఇంట్లో ఇన్ని సుఖాలు పండించుకుందామన్న భావన ఎక్కడి నుంచి వస్తోంది? ఆ బొట్టులోంచి వస్తోంది, అమ్మవారి బొట్టులోంచి ఇన్ని బొట్లు ప్రకాశిస్తున్నాయి. ఆ బొట్టు ఎవడు చూస్తున్నాడో వాడు అద్భుతమైన శక్తిని పొందుతాడు. ఏమిటండి మీరు మాట్లాడేది, బొట్టుకంత శక్తి ఉంటుందా అంటారేమో. మూడు గజాల గుడ్డ ముక్క మీద మూడు గీతలు గీసి రంగులు వేసి రాష్ట్రపతి ఎందుకు సెల్యూట్ చేస్తున్నాడు? రిపబ్లిక్ డే నాడు భారతదేశ సార్వభౌమాధికారం అంతా మూడు గజాల గుడ్డలో ఉందా? నువ్వు ఉందని నమ్మావు, ఉందంతే. భారత సర్వసైన్యాధ్యక్షుడే వందనం చేస్తున్నాడు జాతీయ పతాకానికి, ఉందని నమ్మి. నువ్వు పెట్టుకున్న నమ్మకానికే అంతుంటే వేదం చెప్పిన దానికి ఎంత నమ్మకం ఉండాలి నీకు? వేదం చెప్పింది పరమసత్యం. ఆ తల్లి బొట్టు యొక్క దర్శనం చేత నువ్వు సమస్త మంగళములను పొందుతున్నావు. ఆ బొట్టు చూసిన వాడు బొట్టు పెట్టుకోవాలన్న స్పృహని పొందాలి, బొట్టు పెట్టుకుని అటువంటి స్థితిని పొందాలి. కలిపురుషుడు యొక్క ప్రజ్ఞ ఎక్కడుంటుందంటే దేశమునందు శోభాస్కరముగా ఉండకుండా చెయ్యాలంటే ఏది సమస్త శోభలకు స్థానమో దాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తాను, దాని వలన లోకమునకు జాజ్యములన్నీ ప్రారంభమవుతాయి, చెట్టు చంపడానికి చెట్టుని నరకి ప్రయోజనం లేదు, ఏళ్లు నరికేస్తాను. ప్రాజ్ఞులు అర్థం చేసుకోగలరు. కాబట్టి అంతటి వైభవమున్న అమ్మ. కాబట్టనే మహానుభావుడు దుర్వాసో మహర్షికి అమ్మవారు ప్రత్యక్షమైంది, ఎదురుగుండా నిలబడింది.
నిలబడితే అమ్మవారు పెట్టుకున్న బొట్టు చూస్తూ ఆయన శ్లోకం చెప్పారు. ఈ శ్లోకాలు విన్నంత మాత్రం చేత ఏమవుతుందంటేనండి, ఇంతకు ముందు సంస్కారం లేకుండా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ శ్లోకాలు విని ఈ నామం చెప్పి ఆ బొట్టు దర్శనం చేస్తే ఇంతకు ముందు పోగొట్టుకున్న సంస్కారం వల్ల వచ్చిన పాపం పోతుంది, పోయి మళ్ళీ శోభ కలుగుతుంది. అందుకు నా శ్లోకాలకు అంత గొప్పతనం వచ్చింది. కుంకుమ లలామ భాస్వన్నిటలాం కుటిలతర చిల్లికాయుగళాం నాళీక సదృశ నయనాం నాసాంచల కలిత ముక్తి కాభరణాం. ప్రకాశిస్తున్నటువంటి కుంకుమ బొట్టుతో మిరిసిపోతూ అమ్మవారు దర్శనమిచ్చింది దుర్వాసో మహర్షికి. అప్పుడు చేసినటువంటి ఆర్యా దిశతిలో రాస్తారు. కాళిదాస మహాకవి ఒక రచన చేస్తూ ఒక మాట అంటారు. అందులో ఆయన అంటారు, అబ్బో సరే ఈ శ్లోకంతో పూర్తి చేస్తాను. ఆయన అంటారు, ఇంత శోభలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ బొట్టుకంత శక్తి ఎక్కడిది అంటే, ఆ బొట్టుని ఒక్కసారి చూసి నమస్కరించగలిగితే, ఆ బొట్టు యొక్క గౌరవాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, చేటి భవన్ నిఖిల కేటి కదంబవన వాటీషు నాకి పటలి కోటి రచారుతర కోటి మణి కిరణ కోటి కరంబిత పద పాటి రగం ధకుచ సాటి కవిత్వ పరిపాటి నగాధిపసుత గోటి కులాధిక ధాటి ముదారముఖ వీటి రసేన తనుతాం. ప్రతి ఇంటిలో ఉన్న ఆడది తాంబూల చర్మణం చేసేటట్టు, ప్రతి ఇంటిలో ఉన్న ఆడది ఎక్కడికెళ్ళినా ఇందిరా ప్రతిగృహాతు ఇందిరావై దదాతి చా అని లక్ష్మి ఇస్తోంది లక్ష్మి పుచ్చుకుంటోందని కాళ్ళకి పసుపు రాయించుకునేటట్టు బొట్టు పెట్టించుకునేటట్టు, ప్రతి ఇంట పిల్లలతో పాపలతో సుఖశాంతులతో సౌభాగ్యాలతో ఐశ్వర్యంతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లగలిగేటట్టు, పురుషుడు చేసిన ఉపాసన సిద్ధించేటట్టు, అమ్మ బొట్టు వంక చూసిన పురుషుడికి సమస్తమైనటువంటి వాగ్వైభవము కలిగేటట్టు చెయ్యగలిగినటువంటి ఆ తల్లి ఎవరున్నదో ఆ తల్లికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అంటాడు కాళిదాస మహాకవి. ఆ బొట్టంత గొప్పది. మీకు నేను ఒక్క మాట మనవి చేసి పూర్తి చేస్తాను. నేను ఇప్పటి వరకు ఆడదాని బొట్టు గురించి చెప్పాను, పురుషుడి బొట్టు గురించి ఒక్క మాట చెప్పి పూర్తి చేసేస్తాను. పురుషుడికి శౌచము దేని చేత ప్రారంభమవుతుంది అని అడిగారు, స్నానము చేత. ఆడపిల్లకి పుట్టుక చేత బొట్టుతో మొదలైపోతుంది, స్నానం చేసినా చేయకపోయినా బొట్టుతో మొదలవు. పురుషుడికి స్నానం చేశాక శౌచ సిద్ధి. ఈ స్నానం చేస్తే ఏమొస్తాయంటే వేదం చెప్పింది, నేను చెప్పట్లేదు. మహానుభావులు వ్యాఖ్యానం చేశారు వేదమంత్రాలకి, గుణాదశ స్నాన పరస్య సాధో రూపంచ తేజో బలస్య శౌచం ఆయుష్యం ఆరోగ్య అలోపలుత్వం దుస్వప్నఘాతశ్చ తపశ్చ మేధా. గొప్ప మేధాశక్తి, గొప్ప తపశ్శక్తి, ఈశ్వరుని యందు భక్తి, అంతకు ముందు రాత్రి కన్నటువంటి దుస్వప్నములన్నింటినీ పోగొట్టుకోగలిగినటువంటి శక్తి, దానితో పాటుగా గొప్ప తేజస్సు, మంచి బుద్ధి, మంచి బలం, మంచి శౌచం, ఇన్నిటినీ పురుషుడు స్నానం చెయ్యగానే పొందుతాడు. ఈ స్నానం చెయ్యగానే పురుషుడు వీటిని పొందినా మళ్ళీ ఆడదాని బొట్టు రక్షించినట్టే ఆయనను రక్షింపబడడానికి. ఆయన ఎందుకు రక్షింపబడాలి అంటే మళ్ళీ శరీరం ఎప్పుడు మలాన్ని వదిలిపెట్టేస్తుంటుంది, ముక్కు మలం వదిలేస్తుంది, చెవు గులిమి వదిలిపెట్టేస్తుంది, రోమరంధ్రాల్లోంచి చెమట వచ్చేస్తుంటుంది, మళ్ళీ అపవిత్రుడైపోతుంటాడు. దీన్ని కాపాడుకోవడానికి ఒకే ఒక్క మార్గం పురుషుడికి మిగిలినదేది, స్నానం చెయ్యగానే బొట్టు పెట్టుకుని పురుషుడుంటే ఇతర కారణముల చేత అశౌచము పట్టుకోకుండా అశౌచము కబళించకుండా అతని యొక్క శౌచమును నిలబెట్టి అతని బుద్ధిని అతని బలాన్ని అతని ఆరోగ్యాన్ని అతని శౌచాన్ని అతని మేధస్సుని అతని సుఖాన్ని సంపత్తిని సమస్తమైనటువంటి వైభవాల్ని రక్షణ కవచమై నిలబెట్టగలిగినటువంటి ఆదిశక్తి యొక్క శక్తి పురుషునకు భ్రూమధ్యమునందు పెట్టుకున్నటువంటి బొట్టు ఎందు ప్రకాశించి కాపాడుతుంటుంది. కాబట్టి ఇంతమందికి ఇన్ని రకాల రక్షణ చేయగలిగిన ఈ బొట్టు యొక్క శక్తి ఆ జగదంబ బొట్టులోంచి వస్తోందని ముఖచంద్ర కళంకాభమృగనాభి విశేషక అని వసిన్యాది దేవతలు అమ్మవారి యొక్క బొట్టుని కీర్తించినటువంటి ఘట్టాన్ని ఇవాళ పరమోత్కృష్టమైన రోజు ఆదివారం పుష్యమాసం పంచమి త్యాగరాజం స్వామివారు రామచంద్రమూర్తిలో ఐక్యమైనటువంటి రోజు, ఇటువంటి రోజున ఇటువంటి ఘట్టాలు రావడం కేవలం అమ్మవారి యొక్క నిర్హేతుక కృపా కటాక్షం. రేపటి రోజున మిగిలిన నామాలు అమ్మ పలికించినది పలుకు